mucho. రే ఫ్రెండ్ ని కాబట్టి చెప్తున్నాను, ప్రద్దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ అడ్వెంచర్స్ అని నీకు అవసరమారా? ఒకవేళ ఆ కార్ బ్రేక్ ఫెయిల్ అయితే నీ పరిస్థితి ఏంటి? నీకేమైనా అయితే? అవునవును, నీకేమైనా అయితే మంతని మా కప్పు ఓడిస్తాడు, మందు పాటలు ప్లేస్ ఓడిస్తాడు. ఏదో ఫ్లోలో రే అబ్బా, ఆయన కొట్టాల్సింది నన్ను కదరా. వాడిని మీరెన్ని చెప్పినా వేస్ట్, వాడు విండు. రిస్క్ అయినా కష్టమైనా వాడికి ఏం చేయాలనిపిస్తే చేస్తాడు. హలో, ప్రేమించుకుంటున్నావు అంటే ఓకే, ప్రేమించుకుంటూనే ఉంటావు అంటే ఎలాగా? వీళ్ళ నాన్న దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా దీనికి పెళ్లి చేయాలంటాం. చిన్న పిల్ల అప్పుడే పెళ్ళెందుకని ఏదో ఒక సాకు చెప్పి పంపించడం. 5 ఏళ్ల నుంచి ఇదే తంతు. వీళ్ళ నాన్న నెక్స్ట్ మంత్ దుబాయ్ నుంచి వస్తున్నారు. ఈలోగా రాకేష్ నైనా పెళ్లి కొప్పించవను, లేదా వీళ్ళ నాన్నగారు చూపించిన అబ్బాయి నైనా పెళ్లి చేసుకోమని చెప్పు. ఈసారి ఆయన వచ్చినప్పుడు పెళ్లి చేసి వెళ్ళడం ఖాయం. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నీ మాట వింటుంది చెప్పు. ఏంటా నీ ప్రాబ్లం? ఫ్యామిలీ ప్రాబ్లం రా. చిన్నప్పుడే నాకు మా అత్త కూతురునిచ్చి పెళ్లి చేస్తానని తాతయ్యకి మాట ఇచ్చారు నాన్న. తాతయ్య పోయాక నాన్నకి అత్తకి మాట పట్టిపులొచ్చి అహంకారాలతో విడిపోయారు. 10 ఇయర్స్ నుంచి మా రెండు ఫ్యామిలీకి మాటలు కూడా లేవు. పైగా నా పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా నాన్న సమాధానం ఒక్కటే. ఇంకొకసారి అమ్మాయిల ఫోటోలు జాతకాలు చూపించామంటే చంపేస్తాను. వీడికి మా అక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నకు మాట ఇచ్చాను, చెప్తే అర్థం కదా? మొద్దులాగా ఒకసారి చెప్పాలి. అయితే మీరే వాళ్ళు మాట అడగొచ్చుగా. నేనెందుకు అడగాలే? ఆడపిల్లలు గల వాళ్ళకి ఎంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి? వస్తారు, వాళ్ళే వస్తారు. ఈ టైంలో నా లవ్ గురించి చెప్పాను అనుకో, తాతయ్యకి ఇచ్చిన మాట కోసం జరిగిందంతా మర్చిపోయి అత్త దగ్గరికి వెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తారు నాన్న. అందుకే ఆ అమ్మాయికి పెళ్ళేంత వరకు మా ప్రేమ గురించి చెప్పడం కరెక్ట్ కాదా నాగేంద్ర? ఇట్స్ వైల్డ్ గెస్. ఒకవేళ అమ్మాయి కూడా ఎవరైనా ప్రేమించి నీలాగా వెయిట్ చేస్తుంటే అలా చేస్తే ప్రాబ్లమే లేదు కదా. అదే రీజన్ చెప్పి నాన్న మా పెళ్లి కొప్పిస్తాను. సో ఆ అమ్మాయి కూడా ఎవరైనా ప్రేమిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓకే, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటో తెలుగు, ఎలా ప్రేమిస్తావు? నిజంగా ప్రేమించను, ప్రేమించినట్టు నటిస్తాను. నటిస్తావా? యా, ఆ అమ్మాయిని ప్రేమించినట్టు నటిస్తాను, తన ప్రేమలో పడేలా చేస్తాను, తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మీ నాన్న తీసుకొచ్చి మా ఇద్దరిని చూపిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. తర్వాత అమ్మాయి ఒకసారి చెప్పి మ్యాటర్స్ రిలీజ్ చేయొచ్చు. జరిగే పని చెప్పరా. అసలే మన ప్రేమ గురించి నువ్వు ఏం చేయలేవు,
అట్లీస్ట్ వాడిని ఈ హెల్ప్ అయినా చేయని. హెల్ప్ కాదు, అడ్రస్ చెప్పు. ఎక్స్ప్రెస్ టవర్స్ కొండాపూర్. ఏంటి ఎక్స్ప్రెస్ టవర్స్? అక్కడ తప్ప ఎక్కడ ఫ్లాట్ అడగండి, చూపిస్తాను. ఏ ప్రాబ్లం ఏంటి? అక్కడ సొంత ఫ్లాట్ లో ఉన్న వాళ్ళే ఖాళీ చేసి వెళ్దామని చూస్తున్నారు. ఎందుకు? ఏయ్, ఎందుకు అలా రాసుకొస్తున్నావు? కారు గీతలు పడితే అక్కడ ఫ్లాట్స్ అన్ని ఫుల్ సార్, ఖాళీ ఉన్నా వెళ్ళకండి. ఏ, మీరు ఎట్లా చూసారా? బిన్ లాడిన్, దావుద్దిబ్రహం, అబూ సలీం, పొలందేవి, మీరు ఆ ఫ్లాట్ లో కలితే 4 ఏళ్ళు హిట్లర్, 5 ఏళ్ళు బిన్ లాడిన్, 6 ఏళ్ళు దావుద్, అందరినీ చూడొచ్చు. వాళ్ళ అటాక్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి సార్. ఆ కుక్క వెంటబడ్డప్పుడు ఎవరైనా వాటిస్ ఉంటే కరవదు, అలా ట్రైనింగ్ ఇచ్చారు 5 ఏళ్ల కుర్రోడు. ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా? హే, టెన్షన్ పడకరా, ఎలాగైనా ఫ్లాట్ లో ఎదుగుతాను, ఆ పిల్లని పడేస్తాను. పిల్ల సంగతి పక్కన పెట్టు, ముందు ఆ పిల్లలతో జాగ్రత్త. రే, టక్కన తెరకు, ఆ బ్లూ కలర్ చుడిదార్ లో వెళ్తుంది ఆ అమ్మాయి మాత కూతురు. రే, బాయ్. రే, నేను ఫేస్ కూడా చూడలేదురా. ఎవరు కావాలి సార్? ఇప్పుడు ఒక బ్లూ చుడిదార్ వెళ్ళింది. పేరు? అమ్మాయి పేరే బ్లూ చుడిదార్. వెళ్ళండి సార్. ఏమయ్యా, నిజంగా బ్లూ చుడిదార్? వెళ్ళండి సార్. లాస్ట్ వీక్ కేబుల్ దొంగతనం చేసింది నువ్వే కదా, 502 లో నగలు దొంగతనం చేసింది నువ్వే కదా. దొరకు దొరకు వీళ్ళకి దొరికానంటారా? చెప్పు, నువ్వు సూపర్ మ్యానే కదా? ఎలా కనిపెట్టావు? నాకు తెలుసు, సూపర్ మ్యాన్. రే, నీకెలా తెలుసు? అవును, సూపర్ మ్యాన్ మిల్లు ఎత్తుక్కుంటూ వస్తాడని కామిక్స్ లో రాశారు. అయ్యో, ఏదో ఒకటి తొందరగా డిసైడ్ చేయండి రా. నమ్మడం ఎలా? గాల్లో నుంచోవడం చూస్తే తేయటం వేదా. సరే, చూద్దాం, రండ్రా. డ్రెస్ చేస్తానని అనిపించట్లేదే.
రోజంతా అడేస్తూ ఉండడు. అదే మనం కింద కీకతుందే తిట్టినారని బ్యాట్స్మెన్ కీకతాం. బాల్ కింద పట్టే తాటం కష్టం కదా, అందుకని సుబ్రహ్మణ్ మన టీమ్ లో పెట్టుకుంటే బెటర్ కదా. మన టీమ్ లో మంచి ఫీల్డర్స్ కూడా లేరు, చేర్చుకుందామా? నాకు ఈ డీల్ ఓకే, నువ్వు మాతో క్రికెట్ ఆడాలి. ఓకే. బ్యాటింగ్ టీమ్ కూర్చోండి. చేతన్ నువ్వు అక్కడికి వెళ్ళు. బ్యాక్ మేము తీసుకురాగలుగుతాం. నువ్వు సూపర్ మ్యాన్ కదా, అలా వెళ్ళి ఇలా తీసుకురా. ఏంటి అలా వెళ్ళి ఇలా రావాలా? బాగా నచ్చా, ఇక్కడే ఉండిపోవచ్చు. మొత్తానికి లైన్లోకి వచ్చారు. ఓకే, బట్ వన్ కండిషన్, నేను సూపర్ మ్యాన్ అనే విషయం ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకు? అదే సూపర్ మ్యాన్ ఫార్ములా. ఇక్కడ ఫ్లాట్స్ ఏం ఖాళీ లేవంటగా. నీకే ఫ్లాట్ కావాలి. 801 నా? ఓ 802 ఆ. సార్ కొరియర్. ఓ సైన్ సార్. తెనాలి రామకృష్ణ, నా పేరు వసంతే సార్. ఇది 802 ఎక్స్ప్రెస్ టవర్స్, వైట్ ఫీట్స్ కొండాపూర్. అడ్రస్ కరెక్టే కదా సార్? నువ్వు చెప్పే అడ్రస్ కరెక్టే, కానీ నేను తెనాలి రామకృష్ణ కాదు, వసంత్. పద డార్లింగ్. ఇదిగో. అలాగే బాబు. కౌగిల్ అడిగానే అమ్మా 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 హే అమ్మా అమ్మా అమ్మా. ఏంటి సార్? రిజిస్టర్ పోస్ట్. ఏం పేరు? బీర్బల్. నా పేరు వసంత్ సార్. ఎక్స్ప్రెస్ టవర్స్, వైట్ ఫీల్డ్. చెప్పబోయే అడ్రస్ కరెక్టే, కానీ నేను బీర్బల్ కాదు సార్. ముద్దంటే చేదా నీకు బెల్లండి. అవునా? మన బెల్లే సార్. పిజ్జా సార్. పిజ్జా సార్. బిర్యానీ సార్. సార్ సర్కులు. నాకెందుకు రో సరుకులు? పెళ్ళై రెండు రోజులు అయింది రా.
ఇందులో నా తప్పే అన్న పెడతానే ప్లీజ్. నా బంగారం కాదు, నా చిన్ని కాదు, నా కొండ కాదు, నా చిట్టి కాదు. సార్ హ్యాపీ బర్త్డే సార్. నా బర్త్డే అయ్యా అర్నేంద్ర. నువ్వేం తెచ్చావు బాబు ఈ ఫ్లాట్ కొత్తగా వచ్చాను బాబు. కొత్తగా వచ్చాడంట, అది తీసుకో. Beautiful, isn't it? En moya naku help chestava ha hmm bane prepare ayochinattunna cheppu divya nan pil cheskuntunnavu anukuntava okay divya enti సీక్రెట్ అంటే గట్టిగానే చెప్పాలి. కుమార్ మామేనంట పెళ్లి చేసుకుంటావని అడగమన్నాడు. కుమార్, మీ అక్కను చూడ్డానికి వచ్చావు, రెండు మూడు రోజులు ఉండేళ్ళు. దివ్య నా తమ్ముడు కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను. అలా అయితే మీ తమ్ముడితో దివ్య పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా. నేనెందుకు మాట్లాడాలి? నా చేతుల మీద పెరిగిన వాడు, వాడికే అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి? ఆయన రాడు, ఈవిడెళ్దు, నీ పెళ్ళి అయినట్టే. నువ్వు మాట్లాడుకు, దాని పెళ్లి రాకేష్ తోనే చేస్తాను. చిల్డ్రన్ నాట్ అవుట్, గో టు యువర్ పొజిషన్స్, గో గో. రాక్షసి పేరు దివ్య, మాకు ట్యూషన్ చెప్తుంది. పెద్ద చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది. దివ్య ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు, స్టెప్స్ మీద వెళ్తుంది. ఏంటంటే ఎక్సర్సైజ్ అంటుంది. తను వెళ్తే ఓకే, మమ్మల్ని కూడా స్టెప్స్ వాడమని టార్చర్ పెడుతుంది. పెద్ద బాస్కెట్ బాల్ ఛాంపియన్ లా పోజ్ కొడుతుంది. ఇప్పటి వరకు గెలిచినట్టు న్యూసే లేదు. అందరికి మదటం కలిసి ఉండాలని ఎప్పుడు చూసిన తెలుగు క్లాసులు చెప్పి ప్రాణాలు తీస్తుంది. తను వెనకాల వెళ్ళిందే, దాని పేరు వాసవి. దివ్య జిరాక్స్, తనలానే నవ్వుతుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది. కోతి ట్యూషన్ లో అందరికి తల ముక్క ఇచ్చింది. వెళ్ళగానే ఎవరి కుండీలో వాళ్ళు నీళ్లు పోయాలి. మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఇస్తుంది. ఏమన్నా అంటే బాధ్యత నేర్చుకోమంటుంది. నిన్న శుభమంత క్రికెటర్ తో ట్యూషన్ మానేసం, దివ్య తడుతుందేమో అని భయంగా ఉంది. ఏదో ఒక ఐడియా చెప్పరా, మీ ఇంట్లో అన్ని అబద్ధాలే ఆడతావు కదా. నిన్న ట్యూషన్ కెందుకు రాలేదు? అడుగుతుంది మిమ్మల్ని. లాస్ట్ బాయ్ నిన్నే రా చెప్పు. ఆడుకోలేస్తాగా సాయి. నాకు లూజ్ మోషన్స్ మిస్, నాకు టైఫాయిడ్ మిస్, నాకు చికెన్ గున్యా మిస్, నాకు హార్ట్ అటాక్ మిస్, నాకు డెంగ్యూ ఫీవర్ మిస్, నాకు మలేరియా మిస్, నాకు హెచ్ఐవి మిస్. హెచ్ఐవి నాతో నువ్వు ఇంకో చెప్పరా, హెచ్ఐవి నాది మిస్, మీరు అబద్ధాలు చెప్పినాను మిస్. ఎవరా మీకు ఐడియాలు ఇచ్చింది? చెప్పకపోతే అందరికీ పడతాయి. అయ్యో దొరికిపోయానరా బాబు. ఓ హృతిక్, ఎవ్రీబడి సిట్. హృతిక్ చేయి చాపు, ఆ చేయి, ఇది ఈ చేయి చాపు. ఇడేంటి ఇక్కడ ఉన్నాడు? నాకు డౌటే, ఇది సూపర్ మ్యాన్ కాదు, పోక్రీ మ్యాన్. సైలెన్స్, హృతిక్ సిట్ డౌన్. Thank you.
హోంవర్క్ రేపటికి ఫినిష్ చేయాలి, లేకపోతే పనిష్మెంట్. బాసవి కమోన్. రేపు ఎవరైనా హోంవర్క్ చెక్కుండా వచ్చారంటే నా చేతుల్లో కూడా దెబ్బలు తింటారు. అయ్యయ్యో, ఎన్ని నీళ్ళు! ఇలా నీళ్ళన్ని బ్లాక్ చేసి బోట్లు ఏంటి ఆటేంటి? బుద్ధున్నా అసలా. అబ్బాబా, ఫ్లాట్లోకి నీళ్ళు వచ్చి సామాన్లన్నీ పాడైపోతున్నాయి. వీళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయింది. చెప్పు. ఏమండి, వర్షం ఇప్పుడే తగ్గింది, బయలుదేరుతున్నాం. సరే, ఓకే, జాగ్రత్తగా రండి. ఏంట్రా చూస్తున్నావు? ఎవరు మీరు? అన్న తీసుకురమ్మన్నాడు, పద పదరా. వీళ్ళేంటి ఇంత సీరియస్గా ఉన్నారు? ఎమోషనల్ అనవసరం కమిట్ అయిపోయా? ఊరు నేను తోలుదేరిచేలా ఉన్నారు. ఏమైనా సూపర్ మ్యాన్, మీలో ఎవరో అబద్ధం చెప్పారు, పవర్ తగ్గిపోయింది. అబద్ధం చెప్తే పవర్ తగ్గిపోతుందా సూపర్ మ్యాన్? అబుచ్చా, అలా ఎలా తగ్గిపోద్ది? వీటి చదివిన కామిక్స్ ఎడరాశాడు కానీ నిజంగా కాళ్ళు మొక్కాలి. ఎవట్రా వీడు? మాదాపూర్లో 15 లక్షలు తీసుకుంటాడు, వడ్డీ కూడా కడతలేడు. ఓ, అప్పడగడానికి వచ్చినప్పుడు ముసలి డొక్కులా ఉన్నాడు కదా? అవునన్నా. దయచేసావా? చేశాను. ఏజ్ బాగా కవర్ చేసావురా. కొత్త కారు ఏం పేరు? హోండా అకార్డ్. హోండా అక్కడ? హోండా అకార్డ్ సార్. వదిలే. ఎంత? 20 లక్షలు. 20? అమ్మని చెత్త నా కొడక. అప్పిచ్చిన నేను సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ లో తిరుగుతున్నాను, అప్పు తీసుకున్న నీకు ఇంత పెద్ద హోండా. రేయ్, కారుకి 5 లక్షలు లెక్క కట్టి మిగతా దానికి మళ్ళీ సంతకం పెట్టించుకోనరా. నేను పాతది పావు రేటుకే కొంటాను. సార్, కొత్త కారు సార్, కొన్ని వారమే అయింది. అలా అయితే నీ కూతురిని వదిలేసి రేపు తీసుకో. సార్ సార్, నా కూతురు సార్. ఏంట్రా, కొన్ని వారమైనా నీకు కారు కొత్తదే, ఒక్కరోజు ఒక్కరోజు నీ కూతురిని వదిలేసిపోతే పాతదైపోద్దా? ఏ శివ, వీళ్ళ సంగతి మీరు ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం సార్, మమ్మల్ని వదిలేండి సార్. మంచి అమ్మ. ఏయ్, వీళ్ళతో సంతకాలు పెట్టు సార్. మా ఫ్రెండ్ పారిపోయాడు సార్. ఏంట్రా, పారిపోయాడని అంత తేలిగ్గా చెప్తున్నా? 15 లక్షలు అప్పిచ్చానరా, నువ్వు గ్యారంటీ సంతకం పెట్టావు కదా. సార్, నాకు 1 వీక్ టైం ఉంది సార్, ఎలాగైనా వాడిని తీసుకొస్తాను సార్. 1 వీక్ కాదు, 2 వీక్స్ తీసుకో. కానీ నువ్వు వాణ్ణి తీసుకురాకు, డబ్బు తీసుకురా. సార్, నేను డబ్బు సంతకం పెట్టాడా? నరికే, తల కాదు వేలు, వేలు బొటన వేలు.
హే తమ్ముడు, హే, ఇది ఇక్కడ చాలా కామన్. వాడికి జరిగింది నీకు జరగకుండా చూసుకో. ఇప్పుడు పో, డబ్బుతో రా. వారి నుంచి ట్రయర్స్ ఉంటే వాళ్ళు చేసింది పాప. గణేష్, ఇది కరెక్ట్ ఏమో. లైన్లో పెట్టే, లైన్లో పెట్టే. నిన్నటి నుంచి చూస్తున్నాను, నా వెనకలే వస్తున్నావు. ఏంటి నీ ప్రాబ్లం? అది మిమ్మల్ని 2 ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నానండి. 2 ఇయర్స్? ఐ లవ్ యూ. ఏం నచ్చింది నాలో? మీ నడక ఇష్టం, మీ స్మైల్ ఇష్టం. ఎవరు అలా ఉంటారండి? థ్యాంక్స్. నాలో నీకు అన్ని నచ్చాయి, నీలో నాకు ఒకటేనే నచ్చాలిగా. అవునండి. ఒకసారి నడిచి చూపించు. ఒకసారి నడవాలి అంతేగా. ఎలా ఉందండి? సరిగా నడవడమే రాదు. నీకు లవ్ ఎందుకురా? పేరేంటి? అప్పారావు. చూడప్పారావు, ప్రేమించేవాడికి గట్స్ ఉండాలి, ప్రేమలో ఒరిజినాలిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, అట్లీస్ట్ కొంచెం పేరున్న బాగుండాలి. చాలా, ఇంకా చెప్పాలా? థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. రోజు తీసుకోండి, పడిపోతుంది. చుట్టుపక్కల ఇంకోసారి కనిపిస్తే చంపేస్తాను, పోరా. నీ బ్యాడ్ లక్. రెండేళ్ళ నుంచి ఫాలో అవుతున్నాడు, ఎప్పుడు చూసిందంటే. ఇంకా నన్ను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు లవ్ చేయాలి, అర్చనాకి ఎప్పుడు పెళ్ళవాలి? అయినా మంచి క్వాలిటీస్ కష్టం అబ్బా. ఒరే రాకేష్, దీన్ని కన్విన్స్ చేయడం కన్నా నేను కన్విన్స్ చేయడం బెటర్. వస్తానా. వాట్ యు వాంట్ సార్? 3 పీసెస్ బ్లాక్ కరెంట్. ఏంటి, నీకు దొరక దొరకడే దొరికాడా? వీణల లవ్ చేసావే, అడుకళ్ళు అడుముక్కు అడుకళ్ళు. స్పేర్ పార్ట్లు తీసుకొచ్చి అసెంబ్లీ చేసినట్లేడు. అర్చు, నేను చెప్పేది విను. బుద్ధిగా మీ నాన్న తీసుకొచ్చినా పెళ్లి చేసేసుకో, బెటర్. ఓకే, ఎవరికొట్టేదట్లేదు. థ్యాంక్స్. హలో, చెప్పు. నువ్వు ఉన్నారు, ఐ వోంట్ ఫర్గెట్. రాకేష్, ఈ టేస్ట్ ఎందుకు ఇంత నీచంగా ఉంది? ఏ కేక్ బాగాలేదా? దీని గురించి కదరా, దాని గురించి. ఒకసారి దాని ఫేస్ చూడు, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? తీసుకొని వస్తా. అదే మీ అత్తకూతురు దివ్య, సూపర్. అందుకే చెప్తున్నాను, ఇంకేదో చెప్పి కట్ చేసే. ఏంట్రా, నువ్వు వెళ్ళిన పని కాలేదా? చచ్చా, మనం వెళ్ళడం పని అవ్వడమా? నో వే. ఊరికే మీ లవ్ ఎంత స్ట్రాంగ్ ఉందని టెస్ట్ చేశాను అంతే. గుడ్ గుడ్, మీరిద్దరు పాస్, మనమే ఫెయిల్. రే గణేష్, మార్చి పోతే సెప్టెంబర్ ఉంటుంది, వీళ్ళకి కొంచెం కోచింగ్ తీసుకో, పాస్ అయిపోతా. అమ్మాయిలు నీ ప్రేమలో పడేయటం చాలా ఈజీరా. 24 అవర్స్ అమ్మాయిని చూస్తూనే ఉండు, ఆటోమేటిక్గా పడిపోతుంది. అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళే పడతారు. హజ్ కుక్ బిల్లని చూసి నేర్చుకో బావా, దానిలో వెనకాలపడు, వర్కౌట్ అయిపోద్ది. లవ్ లో పక్కోడి ఫామ్ లా కాపీ కొట్టడం కాదురా, ఎవరికాడే కొత్త ఫామ్ లా క్రియేట్ చేసుకోవాలి. సో నాకు కొత్త ఫామ్ లా కావాలి. పడింది 2 చిప్స్ ప్యాకెట్లే. సారీ, ఇలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. హాయ్, మీరు? నేను గణేష్ ఫ్రెండ్ ని. గణేష్ ఎవరు? అదేంటండి, మీ లవర్ ని ఎవరు అని అడుగుతున్నారు. హలో, మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? మీరు దివ్యే కదండి? అవును. ఎక్స్ప్రెస్ టవర్స్ 8th ఫ్లోర్ 801. మరి ఇంకేంటండి, గణేష్ ఎవరు అని అడుగుతున్నారు? గణేష్ 802, మీ పక్క ఫ్లాట్ లోనే ఉంటాడు. వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు, మీరు వాడిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. మీరిద్దరు 2 ఇయర్స్ నుంచి. ఎక్స్క్యూజ్ మీ, గణేష్ పేరున్న వాళ్ళు నాకు ఎవరు తెలియదు. ఓకే, తెలియదా? ఏమండి, 802 లోనే ఉంటాడు, కనిపిస్తే వార్నింగ్ ఇవ్వండి. నాకు చెప్పినట్టు ఇంకా ఎంతమంది చెప్పాడు. ఓకే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏమండి, కొంచెం గట్టిగా చెప్పండి. Yes.
మీరు నా పేరు కాదండి, నా హృదయాన్ని టచ్ చేశారు. ఎలా ఉన్నా అందంగా ఉంటారండి. ఎట్లు గణేష్ ఎచ్చిరటు వస్తున్నా. నువ్వేంటి ఇక్కడ? సరే వాడెక్కడ? ఎవరు? నీ ఫ్రెండ్ గణేష్. ఆడ ఆఫీస్ కెళ్ళిపోయాడుగా. కార్వి అనుకో. సరే పద, వాడెవడో చూపించు. అయ్యో నా దగ్గర బైక్ లేదు. నా దగ్గర స్కూటీ ఉంది. ఇలా బుక్ అయిపోయా వింటరా? నేను గణేష్ ఫ్రెండ్. అదే మనం కలిసి లంచ్ కూడా చేసాం కదా. ఓ నువ్వా? హే గాయ్స్ లిజన్, ఈయన మన గణేష్ ఫ్రెండ్, ఈవిడ గణేష్ లవర్. లవర్ అంటే దివ్యేనా? చూసారా, నేను చెప్తే నమ్మలేదు. ఆఫీస్ లో అందరికీ చెప్పేశాడు. ఇదే సిస్టమ్ రండి. అది ఎక్కడ ఉన్నాడు? పిజ్జా కొనో. పిజ్జా కన్నా, పిజ్జా కన్నా లెట్స్ గో. ఏం చేసావు ఇప్పుడు? ఒక అంబులెన్స్ వెళ్తుందంటే ఎవరో ప్రాబ్లంలో ఉన్నట్టే కదా, సో త్వరగా కోలుకోవాలని చిన్న ప్రేయర్ చేశాను అంతే. అక్కడ చూసినావా? మీకేం కావాలి? ఐ వాంట్ గణేష్. గణేష్ 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 గణేష్. అరే ఐటమ్ లేదండి ఇక్కడ. హలో, నేను మీ ఫ్రెండ్ గురించి అడిగాను. ఓ గణేష్, ఆడు ఇంకా వచ్చినట్లేడు. అప్పుడు కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. ఏమన్నా ఆర్డర్ ఇద్దామా? 2 ఐరిష్ ప్లెయిన్. ఓకే. మీరు రెండు తగ్గుతారా? ఇద్దరికి. అంటే నాకు అది ఇష్టం ఉండదు. 1. ఓకే ఓకే ఓకే. ఆవిడ అంతగా ఆశపడుతున్నారు కదా. 2. క్లియర్గా చెప్పండి సార్, 1 or 2? 1/2. ఏమండి, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. డ్రీమ్స్ కలర్ లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? ఏ బాబాయ్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ, యా కలర్ లో, కలర్ లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? వాట్? అదేంటి డ్రీమ్స్? ఐ థింక్ కలర్. నో నో, బ్లాక్ అండ్ వైట్. ఏ కలరేనే. నో నో, బ్లాక్ అండ్ వైట్ కాదు, కలరే కావాలంటే వాళ్ళు అడుగు. ఎస్ కరెక్ట్, బ్లాక్ అండ్ వైట్. యా బ్లాక్ అండ్ వైట్ కలర్ కదా. ఏ బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ కదా, బ్లాక్ అండ్ వైట్. హాయ్ గణేష్. కైసా హై రే భాయ్. అచ్చా యార్. అడు మన గణేష్ కాదు. ఒక నిమిషం ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది. అరే గణేష్ ఇంకా రాలేదు. ఏంటి సినిమాకి వెళ్ళాడా? సినిమా ఏ థియేటరు? హలో, టికెట్స్ ఎందుకు? ఏదైనా సొంత థియేటర్ అంటే ఫ్రీగా లోపలికి వెళ్ళడానికి. ఓ అనుకోనంటే ప్లీజ్ ఒక్కసారి విజిల్ వేసుకోవచ్చా?
విసిలేలు ఉందా? ఓకే ఫస్ట్ ఫింగర్స్ లో పెట్టి వచ్చింది వచ్చింది ట్రై ఏంటి వెతుకుతున్నావు? గణేష్ అండి, అడుగోసం వచ్చింది. నువ్వు పక్కనుండేసరికి ఎందుకు వచ్చామో మర్చిపోయాను. మీరేంటి వెతుకుతున్నారు? గణేష్ ని. గణేష్ ఎలా ఉంటాడు మీకు తెలుసా? వెళ్దారండి. ఏమండి, నా కోసం లిఫ్ట్ లో రావచ్చుగా? 8 ఫ్లోర్స్ అండి. మర్చిపోయాను అడగటం, డ్రీమ్స్ కలర్ లో వస్తాయా బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? మీరు కలర్లోకి వస్తారు కదా, చూసి చెప్తాను. అంటే మీరు గణేష్ కలర్లోకి వస్తారు కదా, అడిగి చెప్తాను అనుభూయి. వాడి మాట ఎత్తకండి. అయినా మీలాంటి మంచి వాళ్ళు వాడికెలా ఫ్రెండ్ అయ్యారండి? ఏమండి ప్లీజ్ అలా అనకండి. గణేష్ సంగతి మీకు తెలియదు. గణేష్ ఇస్ ఎ గ్రేట్ గాయ్, చాలా తెలివైనడు. నా తెలివి ఎంత అండి? జస్ట్ 1%. బాగా నవ్విస్తాడు. నేనంతండి? జస్ట్ 1%. బాగా అల్లరి చేస్తాడు. నేను అంటే మీరు అనవసరంగా గణేష్ నా అపార్థం చేసుకుంటున్నారని. ఓకే బాయ్. గణేష్ బాబు, పొద్దున్నీ మీ ఫ్లాట్ కి 4 సార్లు వచ్చాను బాబు. ఇగోండి బాబు మీ బట్టలు, 60 రూపాయలు బాబు. 60 కదా బాబు. కొంచెం ముందు. హాయ్ అండి. ఏంటి బాబు పిలిచావు? బాయ్ అండి. గణేష్ ఫ్రెండ్ లానే ఉండు. గణేష్ అవడానికి ట్రై చేసావనుకో పగిలిపోద్ది. ఆడవాళ్ళ నోట్ల నుంచి మాటలు బాగుండవండి. బాగుంటాయండి, చంపేస్తాను, జాగ్రత్త. ఇంకా లాభం లేదు, కొత్త ఫామ్ లా కనిపెట్టాల్సిందే. మ్యాజిక్ టీజర్ గా కూడా చేస్తాడు. ఆయన సూపర్ మ్యాన్? సూపర్ మ్యాన్ దివ్య అంటే అంత భయపడుతున్నావేంట్రా? అవును సూపర్ మ్యాన్, ఫ్లాట్స్ లో అందరికి మేమంటే భయం, కానీ మాకు దివ్య అంటే భయం. ఎలాగైనా దివ్యను కంట్రోల్ చేయాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు సూపర్ మ్యాన్. దానికి దారు ఉంది. దివ్య ఎవరన్నా లవ్ చేయాలి, లేకపోతే ఎవరన్నా దివ్యను లవ్ చేయాలి. లవ్ చేస్తే అప్పుడు దివ్యకి లవ్ చేయడానికి టైం సరిపోదు. ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకుంటది? అలా అయితే నువ్వే లవ్ చేయి సూపర్ మ్యాన్. నేనా? నో నో నో, నన్ను ఎలాంటి ఆటలు ఎరుకొచ్చుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ మీ నాన్నని లవ్ చేయమందమ్మా, మా అమ్మకి ప్రాబ్లం అవుతుంది. ఎవరా? మీ అమ్మకే కాదు, అందరి అమ్మలకి ప్రాబ్లమే. ఓకే ఓకే ఓకే, మీ అందరికి అంత ప్రాబ్లం గా ఉంటే నేనే లవ్ చేస్తాను. వద్దే సూపర్ మ్యాన్, ఆ దివ్య రాక్షసి. పర్లేదురా, మీ అందరి కోసం నీ కోసం చేస్తానురా. ఓకేనా? ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల అల్లరి మరీ ఎక్కువైపోయింది. అసలు ఎవరిని తీసుకెళ్లాడండి పిల్లల్ని? అది బయటికి ఎవరికైనా ఏదైనా అయిపోతే
అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం సేఫా? భూకంపం వచ్చి అపార్ట్మెంట్ కూలిపోతాం గ్యారంటీ ఏంటి? కరెక్ట్, భూకంపం ఎప్పుడైనా రావచ్చు. అలాగే ఫ్లాష్ వస్తే వెళ్ళిపోతామా? రేయ్ నువ్వు కూర్చోరా. చూడు గణేష్, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాం, ఫ్లాట్ ఖాళీ చేస్తే. ఇది అసోసియేషన్ డెసిషన్. సూపర్ మ్యాన్ కాల్ చేయమని చెప్పడానికి వాళ్ళు అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్, దానిలో మనకి ఏమైనా మెంబర్షిప్ ఇచ్చారా? అట్లీస్ట్ మనం మాట్లాడే ఉన్నారా? అవును, మనం మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్, మా నాన్న సెక్రటరీ కాబట్టి నేనే సెక్రటరీ, మా అమ్మ ట్రెజరర్ కాబట్టి నేనే ట్రెజరర్. సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి. ఈ డిమాండ్ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం. ఓకే. హెచ్చరిక, గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ తన నిన్నే మార్చుకోవాలి, లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇట్లు పిల్లల పోరాట సమితి మొదలు పెట్టారా? పోరాటం అంటే పోరాటం, బాగా ముదిరిపోయారు. తెలుసండి, నాకు నీళ్లు రావటం లేదు, అర్జెంట్, అందుకే ఎర్లీగా ఆఫీస్ కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చి మాట్లాడండి ప్లీజ్, తప్పుకోండి. హెచ్చరిక, మా డిమాండ్ కి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మా తదుపరి వ్యూహం అమలుపరచబోతున్నాం. ఏం చేస్తారో వీళ్ళు. పిల్లలకి రాను రాను డిసిప్లిన్ లేకుండా పోతుంది. అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారయ్యారు? పిల్లలు పిల్లల్లో ఉండట్లేదు, చివరికి పవర్ కూడా తీశారు. ఏం చేయాలి ఈ పిల్లల్ని? ఏమీ చేయొద్దు. గణేష్ ఇక్కడే ఉండొచ్చని చెప్పండి, వాళ్ళు ఏమీ చేయరు. అతను ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి. ఏం పాడైపోతారు? గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువేనే. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అలర్ చేస్తారు? నా మనవణ్ణి చూడండి, అప్పుడు ఎలా చదివాడు, ఇప్పుడు అలాగే చదువుతున్నాడు. అలా అంటే మా పాప బానే చదువుతోంది, మావాడు కూడా బానే చదువుతున్నాడు. మరి గణేష్ ఎందుకు పంపించటం? అలా అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అతనితో బయటకు వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాం. ఇక ముందలా జరగకుండా చూడండి. పిల్లలు, మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు, సరేనా? ఓహ్ మీరా, మార్నింగ్. చెప్తాను, తప్పకోండి తప్పకోండి. అయ్యో ఏమైంది? ఐసు డోర్ వేసుకుంది, తీడ రావట్లేదంట, ఇరుక్కుపోయింది. ఫైర్ సర్వీస్ ఫోన్ చేశారా? ఫైర్ సర్వీసా? అదెందుకు, నువ్వు ఉన్నావు కదా, ఇలా దూకి అలా కాపడి. పరిగెత్తుకెళ్ళి అలా దూకే. ఏమైంది? ఏముంటది, పవర్ తగ్గుంటది. ట్రయల్స్ చూసా? ఆల్ ట్రయల్స్ చేస్తా. ఒలింపిక్స్ లో దానికనే దూకాడు అడు సూపర్ మ్యానా? గణేష్ ని దూకమని ఎవర్రా చెప్పింది?
చెప్పకపోతే అందరికీ వాతలు తేల్తాయి. వీళ్ళు చెప్పేలోగా మనమే ఒక్కడం బెటర్. యు జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకు అంత ఇంట్రెస్ట్? రారా చేపట్టు, వదలరా. మేము చదవకపోతే కొట్టు, అంతేగాని మా పర్సనల్ మాటలో తలదరుచుకు. నేను నీకు ట్యూషన్ చెప్పను, పో అనుకున్నా. వెళ్దాం రండి రా. ఏ వాళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నావురా? మేమందరం కలిసే డిసైడ్ చేసుకున్నాం. చెప్తుంటే నీకేంటి? ఏంటి? నేను మబ్బా. నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకి మీకు ర్యాంక్స్ వచ్చాయి తెలుసా? ఏంటి నేను చేసాను? నువ్వు మాట్లాడుకు. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే 40% వచ్చేలా చేసింది నేను. నీ ట్యూషన్ లో 40% వచ్చింది, గణేష్ ట్యూషన్ లో 70% వస్తుంది. వీడిగా 70%? ముందు వాడిని పాస్ అవ్వమను, తర్వాత చూద్దాం. 70% తెచ్చుకుంటే? తెచ్చుకోమని చూద్దాం. ఎండు పెట్టు, దేనికైనా రెడీ. వీటికి 70% వస్తాయి. నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూనా? నీకా? నాకు కాదు, తనకి. ముందు తెచ్చుకోమను, తర్వాత చూద్దాం. రే ఎలాగైనా 70% తెచ్చుకోరా. ఏంటి జోకా? పాస్ అవుట్ నీ గొప్ప, 70% సారీ. రే నేను నమ్మే కదరా బెట్ కోసం. నమ్మే నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నాకు రావు, శుభమ పక్కడ ఉంది కదా, ఎందుకు రావా? నాకు 70% వస్తుందా సూపర్ మ్యాన్? నా కోసమో నీ కోసమో నీ కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమే నీ కోసమో నీ కోసమే నా కోసమో నా కోసమని నీ కోసమో నీ కోసమని నా కోసమో నీ కోసమో నా కోసం నీ కోసం కోసమో ఏదో ఒకటి అవటం కోసం నీకు వస్తుంది. వచ్చేలా ఉందిరా. టూ లిటిల్ హ్యాండ్స్ గో క్లాప్ క్లాప్ క్లాప్, టూ లిటిల్ లెగ్స్ గో ట్యాప్ ట్యాప్ ట్యాప్, two little eyes are open wide. re 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 please ra, ee last line okkatanna cheppra, please please please. one little head goes side to side. 3 5s are 15, 3 5s are 15, 3 6s are 18, 3 6s are 18, 3 7s are 21, 3 7s are. సూపర్ మ్యాన్ నాకు ఒక డౌట్. ఆ సౌండింగ్ ఎంత బాగుందిరా. డౌట్ వచ్చిందంటే చదువు వచ్చేసినట్టే. అడుగు అడుగు అడుగు. నాకు 70% రావాలని చేస్తున్నావా, లేకపోతే టీవీ లో చేయాలని చేస్తున్నావా? నీ వయసుకి రాకూడని డౌట్ వచ్చింది, చెప్పింది రిపీట్ చేయి. 3 7s are 21, 3 7s are 21, 3 9 3 fingers open 3 after 4 5 6. నాని టైం 12 అవుతుంది, చదివింది చాలు కానీ వచ్చి పడుకో. అమ్మా ఇది నా ప్రెషియస్ మాటర్, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకోవాలి. గుడ్, నెక్స్ట్ ట్రై. టేబుల్స్ అన్ని గుర్తున్నాయి కదా, నీట్ గా రాస్తావు కదా, గుడ్. నాని, సాయి కిరణ్, ఈ గెటప్ ఏంట్రా? మనల్ని చూస్తే దివ్య భయపడదు, అందుకే ఈ గెటప్. ఏంట్రా సింహం నవ్వుతోంది? సూపర్ మ్యాన్ సింహం నవ్వకూడదు, గర్జించాలి. ఏంటి? నాకు 70% రాలేదు. నేను ముందే చెప్పాను కదా నీకు రాదని. ఏం చెప్పలే, నాకు 72% వచ్చింది.
మెట్లో మేమే గెలిచాం. ఐ లవ్ యూ చెప్పు. 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 నేను యానిమల్స్ కి ఐ లవ్ యూ చెప్పను. అయినా సింహం సింగిల్ గా రావాలి. అంటే నువ్వు ఐ లవ్ యూ చెప్పిస్తున్నావా? లేదు, కానీ ఆ నాని కూడా 72% తెచ్చేసుకున్నా. సరే నువ్వు బయలుదేరు. ఏంటి బయలుదేరు? అతనేనా? బయలుదేరు. బాగున్నాడే, కొంచెంసేపు కూర్చుని వెళ్తాను. పోవే. సరే. హాయ్, ఐమ్ దీపాస్ ఫ్రెండ్. నువ్వు గణేష్ ఫ్రెండ్ కదా? ఓ దీపానా, హాయ్. హాయ్, నా చే వదిలే, దాని చే పట్టుకో. అయ్యో మీరు అంత కోపంగా చూడకండి. నైలవి చెప్పండి, నాకు రాలేదు. అదే మన పిల్లలు బాగా గొడవ చేశారు కదా, సారీ చెప్తామని. వన్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. మీతో ఐస్ క్రీమ్ తినచ్చు కదండి. యాక్చువల్లీ మీతో వేరే ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్దామని. ఐ లవ్ యూ. ఉత్తతి లవా? అయ్యో కాదండి, ట్రూ లవ్ నిజంగానే. అయితే గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యం సీతారామరాజుకు వ్యక్తి కాదు పడిపోయిందిరా. నిజమా? నాన్న కాశీకి వెళ్ళారా? వారం దాకా రారు. వారం? రే, దీని ఒకరోజు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉందిరా. దీని స్పీడ్ చేస్తుంటే రేపే పెళ్లి చేస్తుందంత అని ఎలా ఉంది? నిన్నే వెళ్ళాడురా, ఈ లోపు రావడం కుదరదు. వారం అంటే చాలా కష్టం రా, కొంచెం చూసి చెప్పరా. ప్లీజ్ రా, ఎలాగోలాగ మేనేజ్ చేయరా, మా లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఈ లోపు నా లైఫ్ షెడ్ గిల్లలా ఉంది. తెలుసు, అందుకే లోపలికి రాలేదు. ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. హే, నిన్న రాత్రి నీకోసం టెరెస్ మీద ఎంతసేపు వెయిట్ చేస్తున్నా తెలుసా? ఎందుకు రాలేదు? టెరెస్ మీద నాకు చెప్పలేదుగా. చెప్తే నువ్వేంటి? వాచ్మెన్ కూడా వస్తాడు. లవ్ చేస్తే చెప్పకపోయినా తెలియాలి. పిల్లలు చదువుకునే ప్లేస్ కూడా వదలరు. చిచి, ఇక్కడ చదువుకుంటారా?
అవును, నువ్వేంటి ప్రేమించుకుంటే ఊళ్ళో అందరికీ తెలిసి ఇలా అరిచి చెప్పాలన్నావు, మరి మీ అన్న దగ్గర ఎందుకు వస్తున్నావు? ఎందుకంటే చిన్నప్పుడే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తానని తాతయ్యకి మాట ఇచ్చింది మా అమ్మ. అంటే నాకు ఇప్పుడు అన్యాయం చేస్తావా? చెప్పలే, చెప్ చెప్ చెప్. తాతయ్య పోయాక మాట పట్టింపులు వచ్చి అమ్మ మావయ్య వాళ్ళు విడిపోయారు. 10 ఇయర్స్ నుంచి మా రెండు ఫ్యామిలీస్ కి మాటలు కూడా లేవు. ఈ టైంలో మన లవ్ గురించి తెలిసిందనుకో, తాతయ్యకి ఇచ్చిన మాట కోసం మావయ్య దగ్గరికి వెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తుంది మా అమ్మ. అందుకే చెప్పనా, మీ బావకి పెళ్ళేంత వరకు మన లవ్ గురించి మీ ఇంట్లో చెప్పడం కరెక్ట్ కదా నాగ, అంతేనా? అంత కరెక్ట్ గా అలా చెప్పావు? ఏంటో అలా కుదిరేసినంతే. ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కదా. పిల్లలు అదరగొట్టేశారు, సింపుల్ సూపర్. అప్పు తీసుకున్న నీ చేతికి ఆ డబ్బు తిరిగివ్వాలని తెలుదురా? అందుకే ఈ చేయి నీకుండకూడదు, ఉండకూడదు. ఏం గణేష్, కాఫీ తాతావా? పర్లేదండి. అంటే పిల్లలు ఎక్కడున్నారండి? టెరెస్ మీద ఆడుకుంటుంటారు. దివ్యా, ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా సీరియస్. గణేష్ ని ప్రేమించకు దివ్యా. ఏ చెప్పేది విను, గణేష్ ని ప్రేమించి నీ లైఫ్ పాడు చేసుకోకు. ఏడ్సేవలే పోరా. ఏంటి వీళ్ళు సడన్ గా ఎవరు చెప్పారు? హాయ్, నువ్వు సూపర్ మ్యానా? చెప్పు, నువ్వు సూపర్ మ్యానా? ఏమైంది? మా ఫ్రెండ్ ఆఫ్ ఫాదర్ చైన్ ఆగుతుంటా నువ్వు చూస్తూ ఉండిపోయావు. అదేంట్రా, మీ నాన్న కూడా చూస్తూనే ఉన్నాడు కదా. మా నాన్న చూడొచ్చు, వే నాన్న చూడొచ్చు, వే నాన్న చూడొచ్చు, ఎందుకంటే అవి అందరూ ఆడమే. నువ్వు సూపర్ మ్యాన్ కదా, ఎందుకు సే చేయదు? నువ్వు మాకు నచ్చేది ఫ్లాట్ కాల్చేయి. ఒక్క వారం ఆగితే రాకేష్ గడ్ మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. హలో గారు, నేను దివ్యా, కింద వేచేస్తాను, త్వరగా. ఇది ఒక్కతే వస్తాన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చెప్పు. ఏం దివ్యమ్మా, అంతా బాగేనా? హా సూపర్ సూపర్. ఎక్కడికి చెప్తాగా? ఎవరు? దివ్యా పెద్దమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఆహా, గట్టిగా చెప్పు. నువ్వు దివ్యకి ఐ లవ్ యూ చెప్పిన రోజే నీ గురించి మొత్తం చెప్పింది. నీకోసం పాయసం చేశాను, తీసుకురా. రా గణేష్.
నువ్వు చాలా లక్కీ గణేష్, నీకు దివ్యలాంటి అమ్మాయి దొరికింది. నేను 33 సంవత్సరాలు నర్సుగా పనిచేశాను. నా సర్వీస్లో 3162 ప్రసవాలు చేశాను. నేను ముక్కుని కన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో నాకు తెలీదు, నా పిల్లలతో సహా. కానీ దివ్య మాత్రం ఈ ప్రపంచంలోకి రాగానే నన్ను ఫస్ట్ టైం చూసింది నువ్వు, ఫస్ట్ టచ్ చేసింది నువ్వు అని ఇవాల్టిదాకా నన్ను గుర్తుపెట్టుకుని ప్రతి పుట్టినరోజుకి నా దగ్గరకొచ్చి నాతోనే ఉంటుంది. తన లైఫ్లో అన్ని విషయాలు నాతోనే చెప్తుంది. నాకేం కావాలో తనే చూసుకుంటుంది. సడన్గా ఎవరైనా వచ్చి తనెవరు అని అడిగితే కూతురని చెప్పాలా, బంధువని చెప్పాలా తెలీదు. అల్లరి పిల్ల, అలుగుతుంది, అరుస్తుంది, కోపడుతుంది, కానీ మనసు బంగారం. ఆ బంగారం నిన్ను ప్రేమించింది. ఇంతకన్నా అదృష్టం నీకేం కావాలి చెప్పు. అందుకే నిన్ను లక్కీ అన్నాను. కూర్చో. ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ అండి. నేను ఇక్కడ రాకపోతే దివ్య గురించి తెలియక చాలా మిస్ అయ్యేవాడిని. మీరు చెప్పింది కరెక్ట్, నేను నిజంగా చాలా లక్కీ. బర్త్డే గిఫ్ట్ తీసుకోండి. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండండి. నాకు నీలా ఫ్లాష్ బ్యాక్స్ ఏం లేవు. ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. ఏదో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి నాతో వస్తావా, నీకు అన్నం పెడతాను, బట్టలు ఇస్తాను, చదివిస్తాను అన్నాడు. నాకు అన్నం పెడతానని మాట బాగా నచ్చింది ఆయనతో పాటు వెళ్ళిపోయి. తర్వాత స్కూల్లో చేర్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, తెలియదు నన్ను. ఆగస్ట్ 17 ఎలా అంటే 16/9/11:30 కి నేను లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని. ఓయ్ బర్త్డే నాది, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి? విను, నువ్వు కూడా లేచి గబగబా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆల్రెడీ కేక్ కొని పెట్టుచ్చాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఉండాలి. ఎక్స్ట్రా క్రీమా? ఎందుకు చెప్తా. ఆ కేక్ తీసుకుని టెరెస్ మీదకి వెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్ స్పీడ్. సరిగ్గా 12 కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాలి అంతే. ఓకే, ఇప్పుడు నేను రైట్కి వస్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ నేను లెఫ్ట్కి వస్తాను. ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే సడన్గా నీ తల పట్టుకుని
ఒక లిప్ టు లిప్ కిస్ ఇస్తాను. అది నా బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ కిస్. నిజంగా నాకు అది ఫస్ట్ కిస్. ఏ, నాకు అది ఫస్ట్ కిస్. హలో, నువ్వు మీ అమ్మని కిస్ చేసావు కదా, అన్నయ్య నీ వాసవిని వాళ్ళు నేను కిస్ చేశారు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కిస్ చేయలేదు, నన్ను ఎవరు కిస్ చేయలేదు. డూప్లికేట్ బర్త్డే అయినా సరే ఫస్ట్ కిస్ ఆ రోజు అవుతుంది కానీ. ఏ ఫ్లాట్కి వెళ్ళాలండి? గణేష్ని మీట్ అవ్వాలి. ఫస్ట్ కిస్ బర్త్డే రోజు కానీ అది సెకండ్ ఫస్ట్ కిస్ అనుకో. నిన్ను వాళ్ళ వద్దులండ్రా. బాయ్ బాయ్. యు థింక్ ఇస్ గోనా మేక్ ఇట్? యెస్ హి కెన్. అండ్ అమ్మయ్యా, ఇప్పటికైనా చూసావు, గంట నుంచి ఫాలో అవుతున్నాను తెలుసా? ఓ, చూసావా? ఆహా, చూసా చూసా. తన్ని మీద చేతులు వేయడం, హక్ చేసుకోవడం, నీ చెవులో ఏదేదో చెప్పడం, నువ్వు హీహీమైన అవడం అన్ని చూసా. అవును, సిటీ అమ్మాయిలు నిజంగా ప్రేమిస్తేనే నమ్మరు. అలాంటిది నువ్వు నటించి దివ్యం నమ్మించావంటే నువ్వు నిజంగా గొప్పోడువైనా ఉండాలి, లేదా అమ్మాయి పిచ్చిదైనా ఉండాలి. అర్చును అనుకుంటాను. యాక్చువల్లీ నేను చెప్పేదంతా లవ్ చేసినట్టు నటించావా? అది కాదు దివ్యా, నటించావా? వచ్చాడే, నాకు తెలుసు. ఎందుకలా నటించావు అని ఒకసారి అడగచ్చుగా? ఎందుకు అడగాలే? తప్పు చేసిన ప్రతివాడు దానికి రీజన్ చెప్తాడు, అది నాకు అనవసరం. అయినా ఇప్పుడు కనీసం వాడిని చూడడం కూడా నాకు ఇష్టం లేదు. హాయ్. హాయ్. ఏమైందిరా? నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపట్లేదురా. సారీ రా, ఇదంతా నా వల్లే కదా. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని తెలియక ఏదో మాట్లాడేశా. యాక్చువల్గా నానొస్తున్నారని తెలిసిన టెన్షన్లో. పోనీ, నేనే వెళ్ళి తనకి ఏదో చెప్పి కన్విన్స్ చేయనా? ఏం చెప్తావు? అదే, ఇదంతా నువ్వు మాకోసమే చేసావని. నువ్వు అలాంటి వైలెంట్ డిసిషన్స్ ఏం తీసుకో, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. టెన్షన్ పడకలేదు, తీసుకో. నటించినప్పుడే దివ్యం నమ్మించాను, ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఏ మాత్రం కన్విన్స్ చేయలేనా ఏంటి? కానీ దివ్యను కన్విన్స్ చేయాలంటే అపార్ట్మెంట్స్లో ఉండాలి. అక్కడ ఉండాలంటే ముందు పిల్లల్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళేమో ఖాళీ చేయమని అల్టిమేటం ఇచ్చారు, అదొక్కటే. ఎలాగా అని ఆలోచిస్తున్నా. హ్మ్.
వెంటనే గాలి చెయ్. ఆ మహదే మా ఫ్రెండ్ ఆఫ్ ఫాదర్ చేయి నరుకుతుంటే నువ్వు కాపాడలేదు, కాపాడవాడు సూపర్ మ్యాన్ నువ్వు కాదు. ఖాళీ చేస్తావా చేయించాలా? పదండి వెళ్దాం. మధ్యలో ఈ మహాదేవ్ గడగడు. మహాదేవ్ అన్న అప్పించినప్పుడే టైం చెప్తాడు, చెప్పిండా లేదా? చెప్పాడు. మహాదేవ్ అన్న రెండోసారి చెప్పాడు, నరుక్కుతాడు. చూడు ఖాళీ, మీ అన్న రెండోసారి చెప్పడు, మా అన్న ఫస్ట్ టైం కూడా చెప్పడు. ఎవడాడు? సమ్మర్ లో సూర్యుణ్ణి, సునామీలో సముద్రాన్ని, ఇప్పుడు మా అన్న నీ చూడాలనుకోకు, తట్టుకోలేవు. అంతప్పుడు ఇంకా పిలురా పిలు అన్నా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు. వాళ్ళ బాసే యాదగిరి. నువ్వా? గిరి యాదగిరి పెద్ద డాన్. ఏ గిరియా, నువ్వు సపరేట్ గా వ్యాపారం చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను అన్న వదిలేసిండు. ఇదే విషయం కనుక అన్నకు తెలిసింది అనుకో, మర్యాద ఉండదు. హే పోరా. ఏంట్రా, అడేమన్నా పెద్ద తోపుగాడా? నా వెంట్రుకు కూడా పీకలేడ్రా వాడు. వద్దు సార్, అసలే తక్కువ. ఓకే రే, నేను క్యూలో నిలబడి రేషన్ బియ్యం తీసుకొచ్చి వండి పెడితే తిన్నాడు రావాడు అన్నావు. నేను టీ పెట్టిస్తే తాగాడు రావాడు. నేను మంచం వేస్తే పడుకున్నాడు రావాడు. అయితే మీరు మహాదేవ్ పని మనిషి సార్? కాదు, వంట మనిషిని. రే నవ్వుతున్నా వింట్రా, తీసుకున్న డబ్బుకి వంట చేసి రుణం తీసుకున్న జెంటిల్మన్ రా నేను. అరే జఫ్ఫా, వెళ్ళి చెప్పరా మీ వాడికి, ఇహ నుంచి ఏరియాలో తిరిగినా నా మనుషుల మీద కన్నేసిన, కాలేసిన, చూపేసిన చెప్పు. ఆగండి, నేను ముందెళ్ళాలి కదరా. స్వామి తండ్రి. హలో ఖాళీ. అలా నిన్న నవీన్ బార్ లా డబ్బులు కలెక్షన్ చేయకపోతే ఆ యాదగిరి గారు అడ్డం వచ్చిండనా? అలాగా. శ్రీనగర్ కాలనీ టెంపుల్ ఉన్నాడా? నా దగ్గర పనిచేసినోడివి, నన్ను పెద్ద తోప అన్నావట, ఎంట్రుక అన్నావంట, నాకు లేవన్నాను సార్. నా టార్చర్ తట్టుకోలేక నా పెళ్ళాం ఎవడితోనో లేచిపోయింది అన్నావంట. నేనెప్పుడన్నాను సార్? కూకట్పల్లి ఆంటీకి నేను థర్డ్ అన్నావంట. అవునా? అవునా ఏంట్రా సార్? నాకు అర్థమైంది సార్, ఆ ఖాళీగాడు మిమ్మల్ని అనాలనుకున్న డైలాగులన్నీ నేనన్నట్టు చెప్పుంటాడు సార్. నటించొద్దు, నువ్వు సరెండర్ అవుతే తక్కువ కొడతా. ఓకే? అలాగే. అరే మీ పోరా సార్, అవసరమైతే మీ ఇంటికి వచ్చి కొట్టించుకుంటాను సార్, పబ్లిక్ లో వద్దు సార్, ఇమేజ్ దెబ్బతింటా సార్. ఇమేజ్ దెబ్బతింటుందా సార్? నీకు అంతుందారా? వడ్డీల కోసం నేను జనాల్ని పీక్కు తింటున్నాను అన్నావంట. నోటికి ఎంతొస్తే అసలు ఏమో రే గణేష్, ఇప్పుడు మహాదేవ్ గారు మరత పిల్లల లైన్లోకి వచ్చేస్తారు, ఇదే ఛాన్స్. తక్కువ లేదు. అన్న పాపం వదిలేన ట్రాఫిక్ జామ్. నా చెయ్యే పట్టుకుంటావా? ఎవడ్రా నువ్వు? నీకెంత ఎవడ్రా? Right!
సార్ గ్లాడ్ టు మీట్ యు సార్. ఐఎమ్ గిరి, యాదగిరి, పెద్ద డాన్. మీరు? నా పేరు గణేష్, జస్ట్ గణేష్. నీ ఫ్యాన్? ఫ్యానా? సూపర్ మ్యాన్ ఆ మహాదేవుడిని ఎలా కొట్టాడంటే దివ్యా, గణేష్ ని మేము సరిగ్గా అర్థం చేసుకోలేదు. గణేష్ చాలా మంచోడు, నువ్వు అతన్ని ప్రేమించు. ఇంతకు ముందు మేము ప్రేమించిద్దరిని మానేసావుగా, ఇప్పుడేంటి ప్రేమించమంటే అలా చూస్తావు? మీరేం చేయమంటే అది చేయాలా? పోండ్రా. జరిగింది కదా, దివ్య ప్రేమిస్తే గణేష్ చాలా హ్యాపీగా ఉంటారు కదా. రే, ఇప్పుడు ఏమైందిరా, మన వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారు, మనమే వాళ్ళు కలుపుదాం, హ్యాపీగా ఉండేలాగా చేద్దాం. ఓకే? అన్నా జ్యూస్ వద్దురా, బాధగా ఉంది. ఫస్ట్ టైం ఎవడో వచ్చి నన్ను కొడితే బాత్రూమ్ లో జారి పడ్డానని అబద్ధం చెప్పేలా చేశాడా ఇది అటు యాదగిరి గాడు? అంటే మనిషిని పెట్టి నన్ను కొట్టించేంతగా ఎదిగిపోయాడ్రా వాడు. నాక యాదగిరి గాడు కావాలిగో. రే, ఎవడ్రా నువ్వు? అన్న బతుకున్నా లేదు చూడడానికి వచ్చావా? అబ్బే లేదు సార్, నా బాడీ మీకు అప్పచెప్దామని వచ్చాను. సరెండర్ అయిపోతే శిక్ష తగ్గుద్దు కదా సార్. సార్, ఒక మాదిరిగా కొట్టమని చెప్పండి సార్. నేను భయపెట్టడానికి కొడతాను, భయపడేవాడిని కొట్టను. మీరు ఎలా ఫిక్స్ అయితే అలా చేయండి సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, ఆడెవడో ప్రమాణపూర్తిగా నాకు తెలియదు సార్. నిన్ను సపోర్ట్ చేస్తూ నీ ఏరియాలోనే కొట్టాడు కదరా, నీకు తెలియదంటే ఎలా నమ్మమంటావు? అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఎమ్మెల్యేలకు ఎలా తెలుస్తారు సార్? మరాడికి నువ్వెలా తెలుసురా? నేను చెప్పను సార్. చెప్పు. చెబితే మీరు కొడతారు సార్. చెప్పకపోతే చంపేస్తా సార్. వాడు నా ఫ్యాన్ అంట సార్. నీ ఫ్యానో ఏసీయో నాకు తెలీదు, నేను డిశ్చార్జ్ అయ్యేలోగా వాడి అడ్రస్ నాకు కావాలి, లేకపోతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? సార్, మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు సార్? ఇంకో 3 డేస్ లో. ఎక్కడికి రా, డోర్ వేసేస్తాను సార్. వాసవి కింద చూసుకున్నాడు. అలా యారకండమ్మా, అన్ని తాజావే. అమ్మా అమ్మా, అన్ని అలా ఇచ్చేస్తే ఎవరు కొంటారమ్మా? ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. వెంటకాయ విరిచి చూడాలి, మొలకాయ మెలిపెట్టి చూడాలి, సొరకాయ గిల్లి చూడాలి, కొబ్బరికాయ తట్టి చూడాలి. అందరూ ఇలా చేస్తే మేము కొట్టు మూసుకోవాలి. అన్నా పప్ప ఇటు అన్న. అది ఇంకా పండలేదు బాబు. ఇవాళ కాయ కదా అని వదిలేస్తే పండి తినగలుగుతాం అన్న. ఇటు అన్న. అన్నా రేపు కాబోయే పండే వాళ్ళ కాయ,
ఇదే కాదు ఒక వారం ముందరా ఒక పిందె, అంతకు ముందు ఒక పువ్వు, దానికి ముందు ఒక మొగ్గ, అంతకన్నా ముందు ఏం లేదు. సో రెండు నెలల క్రితం ఏం లేనిది, ఒక మొగ్గ అయ్యి పువ్వు అయ్యి పింద అయ్యి కాయ అయ్యి రేపు పండుపోతుంది. సో రెండు నెలల క్రితం ఏం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఏం లేదనుకోవడం తప్పే కదన్నా. అవును బాబు. ఇవాళ ఏంటని కాదన్నా, రేపేంటని చూడాలి. నా అసిస్టెంట్ బాడీ అలా ఉందంటే ఇంకా నా బాడీ ఎలా ఉంటుందో ఊహించుకోగలవా? సార్, మీ బాడీ స్ట్రాంగ్ సార్. సార్, నన్ను గుర్తుపట్టలేదా సార్? నేను జనీలేనా అనుకున్నారా గుర్తుపట్టడానికి? సార్, మహాదేవ్ను కొట్టి నన్ను కాపాడారు గిరి, యాదగిరి పెద్ద డాన్ సార్. మీరు నా ఫ్యాన్ అని కూడా చెప్పారు సార్. అయితే సార్, నాకు మీ అడ్రస్ కావాలి సార్. ఎందుకు అంటే జనవరి 1st కి, బర్త్డేకి, ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి, వీటన్నిటికి గ్రీటింగ్స్ పంపిద్దాం సార్. లవర్స్ డే మర్చిపోయారా? పెయిన్ఫుల్ గా ఉండి మర్చిపోయాను సార్. అడ్రస్ లవర్స్ ఏమంటారా సార్? మీరు నన్ను కొట్టండి తిట్టండి ఇక్కడే సమాధి చేసినా పర్వాలేదు సార్, మీ అడ్రస్ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. Superman? Superman? Hey, Vishnu, happy birthday! One sec. నాకు గిఫ్ట్ వద్దు సూపర్మ్యాన్. మరి ఇంకేం కావాలి? అడిగారా? అడుగు అడగరా, అడగరా, అవ్వచ్చు కానీ చాలా కష్టపడాలరా. ఎంత చెప్పు అవ్వచ్చురా కానీ దానికి అబద్ధాలు చెప్పకూడదే. నీకు పవర్ తగ్గిందని చెప్పిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పడం మానేశాంగా. అది వాడేశాను కదా. ఓకే, ఎవరికి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ అంతా ఒకేసారి చెప్పరా, ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే ఓకే. నువ్వా ఎక్కడికి? ఓయ్ అటు చూడు. ఏయ్ ఎలాగుందిరా? ఏమలాగుంది విష్ణులో యూ మిస్ అయిన సూపర్ మ్యాన్. అవును కావచ్చా సూపర్ మ్యాన్. సరిపదా లాగుదాం రండిరా. ఏంటి సూపర్ మ్యాన్ అసమాని పాగుంది మర్చిపోతా, నేను సూపర్ మ్యాన్ కదా, పక్కే కావచ్చు చేసే. పైగా ఇవి తీసుకో. మీ అపార్ట్మెంట్ లో సూపర్ మ్యాన్ పోరా? సూపర్ మ్యాన్ అసలు ఇండియాలోనే లేడు. హే, ఈ స్పెల్లింగ్ లాజియా మార్నింగ్ టెరస్ కి వచ్చాయి, నీకే తెలుసు. ఓకే ఓ
చాలా కష్టపడి క్యాచ్ చేశాను సార్. పట్టండి నా కొడుకుని. పోదండి రా. అరే కాళి, ఏంది? ఏం లేదు, ఆఖరి చూపు చూద్దామని. మసాజ్ చెయ్యి. అలాగే విరిగింది. ఇక్కడ మిమ్మల్ని కొట్టినోడు అమాంతం మీ ముందుకు వచ్చి దూకితే మీరేం చేస్తారు సార్? ముందు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా, తర్వాత హాస్పిటల్లో రూమ్ బుక్ చేసి మినిమం 1 ఇయర్ లేవకుండా కొడతా. అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ బుక్ చేయండి సార్, వాడు వచ్చేస్తాడు సార్. ఏంటి వాడిని అప్పుడే తెచ్చేసారా? తేవటానికి వాడు మామూలు బ్యాచ్ కాదు సార్, ఆకాశంలో అలా ఎగురుకుంటూ వచ్చి దూకేస్తాడు సార్. ఏంట్రా వాగుతున్నావు మసచ్చే? నేను వాగటం కాదు సార్, ఒకసారి అటు చూడండి. ఏంటి చూసు. ఖాళీ లేదు సార్, మీరు బయటికి పంపించారు కదా. ఆగరా, దమ్ముంటే దొరకరా. నీకు నిజంగా దమ్ముంటే దొరకరా, నీ సంగతి తెలుస్తా. దొరకరా సార్, సార్ దొరకడు దొరకడు దొరకడు. వాడు నీకు దొరకలేదు, నువ్వే వాడికి దొరికావు. ఖాళీ రే, వాడు ఇక్కడికి వచ్చాడు రా. రండి రండి సార్, రండి 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 పరిగెట్టండి పరిగెట్టండి. తెల్లాడు పట్టుకోండి. అరే అన్నాడు, జంప్ అయిపోయాడు అన్నాడు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అడ్రస్ ఉందిగా. అన్నది సెక్స్ డాక్టర్ దానా? ఉంచుకోండి సార్, ఎప్పటికైనా పనికి వస్తుంది. నౌ రైట్ పోర్చుగల్. POR ఓకే. TU GAL Atmosphere. Hi Superman. Hi. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి సూపర్మ్యాన్. ఏంటిది? అబద్ధం చెప్తే పరిహారం ఏంటి సూపర్మ్యాన్? అబద్ధమా? ఏం చెప్పావు? నేను ఇంట్లో అక్వేరియం పగలు కొట్టాను, నేనే చేశానని అమ్మకు తెలిస్తే అమ్మ కొడుతుంది, అందుకే నానమ్మ చేసిందని అబద్ధం చెప్దామని. అబద్ధం? అది అవసరానికి చెప్తే పరిహారం ఉంటుంది, కానీ కావాలని చెప్తే తప్పు అవుతుంది, దానికి పరిహారం ఉండదు. సో వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్వేరియం నువ్వే పగలు కొట్టావని చెప్పేసి. ఓకేనా? అలాగే వెళ్ళి చూడు. నేను ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? రే గణేష్, డైరెక్ట్ గా వెళ్తే వర్కౌట్ అవ్వలేదు, టేక్ డైవర్షన్. నేను హెల్ప్ చేయను చేయను చేయను. చేద్దాను కదా, నేనే చెప్తున్నా. నాకు హెల్ప్ చేస్తే మీ ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తున్నాను అవుతా. అలాగని ప్రాబ్లమ్ లో ఉన్న మీ ఫ్రెండ్ కి హెల్ప్ చెప్పినా సేమ్. వాట్? ద్రోహం? నేనేం చేశాను? ఇది టూ మచ్ మీ ఫ్రెండ్ దివ్య ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, తన అంటే తనకు చాలా ఇష్టం, కానీ మధ్య ఏదో ప్రాబ్లమ్ వచ్చినంత మాట్లాడటం మానేసి తనకి నచ్చలేదు, పాపం లోపల చాలా ఫీల్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ అబ్బాయి కూడా చాలా మంచోడు, చూడటానికి బాగుంటాడు, సరదాగా ఉంటాడు, తనని తప్పేస్తే సారీ చెప్తాడు, తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఒక మంచి అబ్బాయిని మీ ఫ్రెండ్ మిస్ చేసుకుంటుంటే, ఇన్ఫాక్ట్ లైఫ్ మిస్ చేసుకుంటుంటే, నీకేం పట్టినట్టు ఫుడ్ ఫ్రిడ్జ్ మీద టిప్పు 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 మందిరటం కరెక్టా? కాదు, వెయిట్ వెయిట్ వెయిట్. అంటే నువ్వు చాలా మంచోడివి, నిన్ను మిస్ చేసుకోవద్దని చెప్పాలా? అంటే స్ట్రైట్ గా చూస్తే అంతే, కానీ కొంచెం తిప్పి చూస్తే. అది నీ గురించి చెప్పింది కరెక్టే రా, నీతో అరగంట మాట్లాడితే రోజు అంతా ఉంచేస్తావు, రోజు మాట్లాడితే లైఫ్ అంతా ఉంచేస్తావు. లేదో మీ అనుమానం. ఏ దీప ప్లీజ్ యొక్క హెల్ప్ చేయి. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు గానీ హెల్ప్ చేయలేదనుకో. ఏంటి, ఏం చేస్తావు? వన్ సెకండ్. ను
నువ్వు చెప్పింది గుర్తుందంటే దివ్య నేను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో ఒక 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయి. 5 మినిట్స్ చాలా? పునక్ 5 డేస్? 5 డేసా? ఎక్కువ అనిపిస్తుంది కదా తనకి, ఎలాగే అనిపిస్తుంది. సో 5 మినిట్స్ చాలా. 5 మినిట్సా? అయినా నేనెందుకు కలవాలి? ప్రేమించుకుంటున్నాం కదా. నేను ఇప్పుడు ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆ 5 మినిట్స్ వస్తే తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ చేయడు కదా, చేయడు. చెయ్యవు కదా? చేయను. అవును, ఈ 5 మినిట్స్ లో ఏం చేస్తావు? డిస్టర్బ్ చేస్తా. సార్ ఏం కావాలి? కొంచెం టైం కావాలి. ఓకే. హాయ్, వెల్కమ్ సిస్టర్. చెప్పు, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను చేసింది తప్పే, ఐమ్ సారీ, ఇప్పుడు నాది ట్రూ లవ్వే, నన్ను నమ్ము అంటావు, అంతేనా? ఏం నమ్మమంటావు గణేష్? ఆ రోజు ఇక్కడ అందరి ముందు అరిచి ఐ లవ్ యూ అని చెప్పడం నిజమని నమ్మనా? నీ నవ్వు, నీ మాట, నీ కళ్ళలో కనిపించిన ప్రేమ, ఆనందం, ఇవన్నీ నిజమని ఇంకా నమ్మనా? నేను చూసింది విన్నది నిజం కాదు, నువ్వు చెప్పేదే నిజమని నమ్మమంటావు. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది? నేను అడిగిన 5 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది, ప్రస్తుతానికి చాలు. మిగతా 4 నిమిషాలు నేను కావాల్సినప్పుడు తీసుకుంటాను. ఓకే. ఐదు నిమిషాలని చెప్పావు, వచ్చాను అంతే. వాడెప్పుడంటే అప్పుడు నేను రాను. ఏ, వచ్చాడు, 1 నిమిషం సైలెంట్ గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఇంకా 4 నిమిషాలు కలిస్తే దాని తర్వాత లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేయాలని చెప్తున్నాడు కదా. ఏంటే ఆ 4 నిమిషాల్లో నువ్వు డిస్టర్బ్ అవుతావని భయపడుతున్నావా? నాకెందుకు భయం, రమ్మను. ఇది ట్రై చేయండి. అడిగిందే 5 నిమిషాలు, అందులో 1 నిమిషం వేస్ట్ చేసావు. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. నేను చెప్పాలనుకున్నా కూడా తనే చెప్పేసింది, ఇంకా నేనేం చెప్పను? సరే, ఇది బాగుందా? కానీ ఇది కాదు, అది రెండు ప్యాక్ చేసి. ఓకే. రెండు చేయి ఇరుక్కుపోయిందా? నేను లాగనా? సెలెక్ట్ చేసావు కదా, బిల్ కట్టి. బిల్లు కట్టడమే అబ్బాయిలకి అందం. అబ్బచ్చా, మరి అమ్మాయిలకి ఏంటో గిఫ్ట్లు తీసుకోవడం. అవును, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఫోన్ చేస్తా. ఓకే. హలో, ఫోన్ చేశాడా? లేదే. ఫోన్ చేశాడా? ఇంకా లేదే. ఇంకా ఫోన్ చేయలేదు కదా? చేశాడు. ఓకే. అంతేనమ్మా, మీకు అలాగే ఉంటది, ప్రేమిస్తే తెలుస్తుంది. నా జాతకం ప్రకారం ఇవాళ మొత్తం ఎల్లో వేస్తే లవ్ స్టోరీ సక్సెస్ అయిపోద్ది అని చెప్పారు ఆచార్య గారు. అందుకే ఎల్లో షూ, ఎల్లో ప్యాంట్, ఎల్లో షర్ట్, ఎల్లో బనియన్, ఎల్లో క్యాప్, ఎల్లో ఖర్చీఫ్. అమ్మా, అయినా ఏదో మార్కెట్ లో కలుస్తానో, ఓకే. అదేదో ఫ్లవర్ మార్కెట్ లో ఫిక్స్ చేసుంటే కలర్ఫుల్ గా ఉండేది. కంపుకి కడుపు తిప్పుతోంది, దానికి ఇదంతా నచ్చదు. అది గ్యారంటీగా రాదు. వస్తుంది. రాదు. వస్తుంది. రాదు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఈసారి కూడా 1 నిమిషం చాలు, మళ్ళీ కలుద్దాం, బాయ్. ఓ సారీ, లాస్ట్ టైం టైం చెప్పలేదు కదా, రేపు 3:27 షాప్. 3:27? అదేంటి,
రాసిమేత్రి, గృహమేత్రి, నక్షత్ర బలం, తారాబలం అన్ని బాగున్నాయంట, ఆ టైం కరెక్ట్ అని చెప్పారు ఆచార్య గారు. సెకండ్ మినిట్ లో కూడా సైలెంట్ గా ఉన్నావేంట్రా, ఏదో మాట్లాడొచ్చుగా. మాట్లాడలేదు ఎవరు చెప్పారు? నేను తన్ని చూశాను, తన నన్ను చూసింది, మా కళ్ళు మాట్లాడుకున్నా. ఏం మాట్లాడుకున్నాం రాయాలంటే కనీసం 2000 పేజెస్ కావాలి తెలుసా? అదంతా లవమ్మా, నీకు తెలీదు. దీపా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా? ఉండడు, ఎందుకంటే నేను మెయింటైన్ చేయాలంటే పర్సు కాదు బ్యాంక్ ఉండాలి. బిల్లు కొట్టేసి వచ్చా. నా దగ్గర డబ్బులు, నా దగ్గర ఉన్నాయి సార్. నువ్వా? ఎస్ సార్. గిరి, యాదగిరి, పెద్ద టాన్ నేను, నా ఫ్యాన్ సార్. సార్, ఆ రోజు ఏంటి సార్, మార్కెట్ లో నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రైట్ రాంగ్ పక్కన పెట్టరా, అడ్రస్ ఇచ్చానా లేదా? ఇద్దరు టంగ్ వచ్చావా? సార్ 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 సార్, జస్ట్ 5 మినిట్స్ సార్. లైఫ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓ ఫోన్ చేయాలి సార్ మహాదేవ్ గారికి. షాక్ తర్వాత అవుతుంది కానీ ముందు ఫోన్ చేసి మ్యాటర్ తెలిసేద్దాం సార్. హలో, ఒరే చెత్తనా కొడక, నీకే ఫోన్ అన్నా. హలో, నేను రా గిరన్న ఫ్యాన్ని. ఒరే, ఒక్కసారి కొడితేనే వారం రోజులు ఎగలాపోయావు, నీకు రివెంజ్ డ్రామాలు ఎందుకురా? ఎదవా తిట్టండి సార్, బాగా తిట్టండి సార్. ఒరే, ఉడతలు బీకిన తాటింక మొహం, నీకు ఉండాల్సిన ఎందుకురా గుట్లే? ఎరని టార్చ్ తట్టుకోలేక మీ ఆవిడ లేచిపోయినట్టు కదా అన్న చెప్తున్నాడు. కోకట్ పొలానికి తేడంట కదా నువ్వు అన్న, ఏలస్ మరి చెప్తున్నాడు. నీకు దమ్ముంటే ఎక్కడున్నావో చెప్పరా. రే, చార్మినార్ ఎదుర్కొన్న రిలయన్స్ మార్కెట్ లో ఉన్నాను రా. అక్కడే ఉండు, అక్కడే ఉండ్రా, వస్తున్నాను. రా 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 రా, ఈరోజు నువ్వు యాదగిరి అన్న చేరుకో రా. రే పదరా, వాడు అప్పుయాడు అంతే కదా. అంతే, ఇదిగో తీసుకో సార్. ఆయన రమ్మని మీరు వెళ్ళిపోతున్నారండి సార్. నువ్వు అడిగింది 5 నిమిషాలు, నేను 10 నిమిషాలు. 5 నిమిషాలు ఎక్కడ సార్? 5 నిమిషాలు ఎక్కడ సార్? కన్ఫ్యూజ్ అమ్మాట. నువ్వు అడిగింది ఎంత? 5 నిమిషాలు. నేను ఇచ్చింది ఎంత? 5 నిమిషాలు. రెండు కలిపితే ఎంత? 5 నిమిషాలు. అదిగా సార్, మీరు ఇచ్చింది 5 నిమిషాలు కదా సార్. 5 5 కలిపితే ఎంత? 10. అది సార్, సూపర్ సార్, ఐ లవ్ యూ సార్. కానీ వాడు వస్తాడు సార్, ఇప్పుడు చచ్చినరాడు. ఎందుకంటే చార్మినార్ ఆపోజిట్ గా రిలయన్స్ మార్కెట్ లేదు, ఈ రిలయన్స్ మార్కెట్ ఆపోజిట్ గా చార్మినార్ లేదు. ఏమనుకున్నాడు అసలు? టైం చెప్పిన వాడు ప్లేస్ కూడా చెప్పాలి కదా, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడుంటాడో నాకు తెలుసు, కూర్చో. నాది ట్రూ లవ్ కాదు, ట్రూ లవ్ కాదు అంటున్నావు కదా, ఈసారి నువ్వే డిసైడ్ చేయి. ఈ రెండిట్లో ఒకటి పట్టుకో, ఇందులో ట్రూ లవ్ అని వస్తే నా ట్రూ లవ్, లేకపోతే కాదు. ఓహో, ట్రూ లవ్ కాదని వస్తామని భయపడినట్టు ఉంది. చూపించమను, చూపించు. ఏంటి చీటింగ్ చీటింగ్ చీటింగ్, ఇది నా ట్రూ లవ్, ఇది నీ ట్రూ లవ్, అయినా మంది ట్రూ లవ్ అయినప్పుడు కాదు నల్ల రాస్తాను చెప్పు. తెలియ స్మాల్ బ్రేక్, యా ఐల్ బి బ్యాక్. హలో సార్, నేను గిరి. సిగ్గు లేదు రాలి చెప్పడానికి? యదవా, సన్నాసి, టుమ్రి. టుమ్రియా? ఆయన అసలు ఎందుకు ప్రేమించావురా? ప్రేమ? నేను ప్రేమించడం ఏంటి సార్? నర్మాయ్, ఆయన అసలు ఒక మగాడు ప్రేమ అనే పదం వాడాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి తెలుసా నీకు? ఖచ్చితంగా ఒరిజినాలిటీ కావాలి, సిన్సియారిటీ ఉండాలి, అబోవ్ ఆల్ అమ్మాయి నవ్వించాలి, నమ్మించాలి, షాపింగ్ తీసుకెళ్ళాలి, గిఫ్ట్స్ కొని పెట్టాలి, అట్లీస్ట్ పేరన్నా బాగుండాలరా. బానే ఉంది కదా సార్, గిరి, యాదగిరి, తొక్కలో గిరి. గిరి ఏంట్రా గిరి అసంగా? నా పేరు చూడు గణేష్. ఎంత క్యూట్గా, స్వీట్గా, అమ్మాయికి నచ్చేలాగా
చూస్తే టచ్ చేసేలాగా. సార్ డబ్బులు లేవు సార్, కాయిన్ బాక్స్ నుంచి మాట్లాడుతున్నారు సార్. మీరు ఒకసారి నాకు దొరికేస్తే మహాదేవ్ కప్పు చెప్పి మా ఊరు వెళ్ళిపోతాను సార్. సార్ కనీసం మీ కరెక్ట్ అడ్రస్ అయినా చెప్పండి సార్. కరెక్ట్ అడ్రస్ కావాలి అంతే కదా, రాసుకో. అలాగే సార్, చెప్పండి సార్. హలో 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 హలో. ఓకే, ఐమ్ బ్యాక్. లెట్స్ కంటిన్యూ. ఏను చీటింగ్ చేస్తున్నా, దీన్ని మేము ఒప్పుకోం. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. అది కాదు. ఏ సారీ సార్, సారీ, వన్ మినిట్ అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నెక్స్ట్ మినిట్లో చెప్పుకోండి. ఓకే బాయ్. అసలు టైం మనం వాడికి ఇచ్చామా, వాడు మనకి ఇచ్చాడే? అనంతు, మన టైం చెప్పలేదు, నన్ను ప్లేస్ చెప్పలేదు ఫీల్ అంటున్నారు. రేపు డెక్కన్ పార్క్ 5:00 షాప్ బీద. హాయ్. ఏ 5:00 మీట్ అవుద్దామని 4:00 ఎందుకు రమ్మన్నావురా? ఊరికే టైం పాస్ అవుద్దని. ఏంటి ఎవరైనా చూస్తూ బాగుండదు. ఓ చూడకపోతే పర్లేదా? నిన్ను ఇది కూడా కంటి ముందు వచ్చిందేంటి? ఎక్కడున్నావే? ట్రాఫిక్లో ఉన్నాను. ట్రాఫిక్? సౌండ్ వినిపించట్లేదా? కాదు, అతను 5:00 రమ్మని చెప్పాడుగా. ఇంకో గంట ఉంది కదా, బాయ్. దొంగ మహంది ఎలా అబద్ధాలాడుతుందో చూడు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు గణేష్ లవర్ కదా? వీడియో చూడండి. నేనండి గణేష్ ఫ్రెండ్ని, గుర్తుపట్టలేదా? అదేనండి ఆ రోజు ఆఫీస్లో గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ పిజ్జా కార్నర్ థియేటర్ గుర్తుపట్టలేదా? చెత్తదవా, మర్చిపోయిన ఎక్కడికి కట్టాదవా. నన్ను చూసే ఫోన్ చేసావు కదా, చూడద్దు. సో ఇద్దరు కలిసి నన్ను టెస్ట్ చేస్తున్నారా? హలో హలో హలో, మీ ఇద్దరు గొడవలోకి నన్ను లాక్కండి. యువర్ కౌంట్ ఆన్ స్టార్ట్స్. హే, నేను 5 కన్నాను, ఇప్పుడు 4 అయింది. స్టార్ట్. చూడు దీప, తను బాగా కోపంగా ఉంది, సో ఇప్పుడు నేనేం చెప్పిన ఎక్కదు. అందుకే ఈ ఒక్క నిమిషం తను గిఫ్ట్గా ఇచ్చేసానని చెప్పి పండగ చేసుకోమని. ఈ గణేష్ ఆ దివ్య కోసం ఈ ఒక్క నిమిషం త్యాగం చేశాడని చరిత్ర పుటంలో నిలిచిపోద్ది. అచ్చాలి నాకు. Hey, don't look here. A gate తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్స్ ఫీల్. సరిగ్గా 12:00 కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి.
రమేష్. ఏంటమ్మా? నాకు నా తమ్ముడుకున్న గొడవలు అహంకారాల వల్ల దివ్య పెళ్లి లేట్ అవడం నాకు ఇష్టం లేదురా, అందుకే మామయ్యతో మాట్లాడు. అలాగే. ఇదిగో ఏమైంది పెద్దమ్మా, ఇంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? నీకు గణేష్ పుట్టినరోజు కన్నా బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఎక్కువైపోయిందా? తన బర్త్డే కదా, మరి నువ్వు పక్కన ఉన్నద్దా? గణేష్ ఇక్కడికి వచ్చాడా? ఎక్కడున్నాడు గణేష్? హాయ్. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను? చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడు చూడు. నాకు కాంపిటీషన్ ఉంది, ప్రాక్టీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, పెద్దమ్మ దగ్గరికి వెళ్దామని పక్కనే కూర్చోపెట్టుకుని చిలక్కి చెప్పినట్టు గంట చెప్పాను. చెప్పానా లేదా? చెప్పావు చూడు. ఇంత చెప్పినా నీ దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు. నేను కంప్లైంట్ చేయలేదు. నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడతాను. మాట్లాడు. ఏం మాట్లాడు? హ్యాపీ బర్త్డే. గట్టిగా చెప్పు. హ్యాపీ బర్త్డే. థాంక్స్. ఏంటి పెద్దమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు, మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పొద్దుటి నుంచి అంత దూరంగా ఎలా ఉన్నావా అని. చెప్పాను కదా పెద్దమ్మా. అయినా నా పుట్టినరోజు కన్నా కాంపిటీషన్ ఎక్కువైందా నీకు? ఏంటి? ఏం లేదు. చెప్పింది కదా, ఇంకా కోప్పడితే ఎలా చెప్పు. మరి నా కోపం వచ్చింది. నువ్వు వెళ్ళు పెద్దమ్మా, ఆ కోపం నేను తీరుస్తాను. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వస్తాను. పెద్దమ్మా ఉండొచ్చు కదా, ప్లీజ్. అక్కర్లేదు పెద్దమ్మా, నువ్వు వెళ్ళు. దివ్య, యాక్చువల్లీ నేను పెద్దమ్మతో ఏం చెప్పలేదు. ఏంటి కొత్త ప్లానా? పెద్దమ్మని అడ్డు పెట్టుకుని నా లైఫ్లోకి రావాలని కొత్త ప్లానా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఎందుకు గణేష్ లవ్ లవ్ నా వెనకాల పడుతున్నావు? అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం. అది నీ మీద నాకు లేదు గణేష్. మన ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చెప్పకపోయినా వాళ్ళ గురించి తెలుస్తుంది. నా గురించి నీకేం తెలుసు? అట్లీస్ట్ నా ఫోన్ నెంబర్ తెలుసా? నీ ఫోన్ నెంబర్ 9177213676. ఫోన్ చేసిన ప్రతిసారి హలో దివ్య అంటావేమో అని చూసేదాన్ని. నువ్వు హలో ఎవరు అనేవారు. నాకే కలర్ ఇష్టమో తెలుసా నీకు? తెలీదు. నీకు బ్లూ అంటే ఇష్టం. నాకెవరంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, నా చదువు ఏంటి, అంబిషన్స్ ఏంటి, ఇవేవీ తెలియదు నీకు. అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నమ్మేయాలి. అంతేనా? నమ్మలేను గణేష్. ఇదంతా కాదు, నీకేం కావాలో చెప్పు. చెప్పు నీకేం కావాలి. నాకు ఇప్పుడు 5th మినిట్ కావాలి దివ్య. నువ్వు నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో నా ఆఖరి నిమిషం నాకు ఇప్పుడు కావాలి. ప్రేమించడానికి నీకు 1000 కారణాలు కావాలి దివ్య. నాకు ఒక్కటి కూడా అక్కర్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దివ్య. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నావు. ప్రేమించట్లేదు. ప్రేమించకపోతే 1st మినిట్లో నేనేం చెప్పాలనుకున్నానో చెప్పకుండానే నీకు ఎలా తెలుసుని చెప్పు. ప్రేమించట్లేదు నొప్పుకుంటాను. నచ్చకపోయినా ఫిష్ మార్కెట్కి ఎందుకు వచ్చావు చెప్పు. ప్రేమించట్లేదు నొప్పుకుంటాను. చెప్పకపోయినా సరిగ్గా నన్ను ప్లేస్కి వచ్చావు చెప్పు. నేను రమ్మన్న టైం కన్నా గంట ముందు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు నాకు ఇచ్చిన 1 నిమిషం కోసం 23:59 ఫోన్ కాల్ కోసం ప్రతి క్షణం ఎందుకు ఎదురు చూసావు చెప్పు. నిన్న రాత్రి మేడం మీదకి వచ్చి నన్ను ఒంటరిగా చూసి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు దివ్య. అప్పుడు నన్ను ప్రేమించలేదు నొప్పుకుంటాను. ప్రేమించానని చెప్పి మోసం చేశానంటున్నావు. ప్రేమించట్లేదని చెప్తూ నువ్వేం చేస్తున్నావు దివ్య? ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నీకేం కావాలి? నా ప్రేమ నిజం, నువ్వు నమ్మాలి, నమ్మించాలి, అంతే కదా? చాలా ప్రాణం కూడా కావాలి. ఓ బర్త్డే గిఫ్ట్, ఫస్ట్ కేస్ ఎక్కడేగా? ఈచే కదా, ఈచే. దానికోసం కాదు, ఇంకెవరినైనా కన్విన్స్ చేయడానికి ఈ చేయి కూడా కోసుకున్నావేమో నేను చూస్తున్నా. ఏంటి నమ్మేశావా? నువ్వు చేయి కోసుకోగానే జరిగింది మర్చిపోయి మళ్ళీ నిన్ను ప్రేమించేస్తాను అనుకున్నావా? పెద్దమ్మ బాధపడకూడదని నేను ఒక్క క్షణం నటిస్తేనే నీకు ఇంత బాధగా ఉంది. ప్రేమించినట్టు నటించి నన్ను అన్నాళ్ళు మోసం చేశావు.
నాకెంత బాధగా ఉండాలి. అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐ హేట్ యు, ఐ హేట్ యు. నీకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోయింది, ఇక లైఫ్ లో నన్ను డిస్టర్బ్ చేయవనుకుంటున్నాను, బాయ్. పిలవగానే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందిరా. అదేంటి అక్క నువ్వు అలా అంటావు, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇంతకీ కాళ్ళు ఎక్కడరా? అది వచ్చేస్తుంది మాయా. మన గురించి మాట్లాడటం రాలేదు, నీ లైఫ్ గురించి మాట్లాడడం వచ్చాను. ఇవి నన్ను యాక్సెప్ట్ చేయమని అడగట్లేదు. నా మీద ఉన్న కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. దివ్య ప్లీజ్, మన కోపంలో తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ గా ఉండవు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. దివ్య ప్రేమ పెళ్లి ఒకటి కాదు. దివ్య ప్రేమలో తేడా వస్తే ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, కానీ పెళ్లిలో తేడా వస్తే చాలా మంది జీవితాలు ఎఫెక్ట్ అవుతుంది. దివ్య ప్లీజ్, దివ్య ఆగు, దివ్య దివ్య ప్లీజ్, నేను చెప్పేది విను. దివ్య నేనేం ప్రేమించింది అబద్ధం అంటున్నావు, సరే, కానీ నువ్వు ప్రేమించావన్నది నిజం కదా? సార్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం సార్, ప్లీజ్. దివ్య నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. ఇప్పుడు తెలిసింది, భలే పెంచావక్క, ఏంటే కథలో దిమ్మలాగా పదా రారా రండి. పెంచాను కూతుర్ని, నేను పెంచాను కొడుకుని, ఇలాగా పెంచాను. నువ్వు పొరపాటు పడుతున్నావు మోయ, అలాంటిదేం లేదు. దివ్య ప్లీజ్ చెప్పు. చూడు, Oh, my God.
ఆడి పేరు గణేష్ అంటన్నా. అదే అపార్ట్మెంట్ లో 802 లో ఉంటాడు. తీసుకోండి సార్ స్వీట్ న్యూస్. వాడి పేరు టోనీ బ్లేయర్, 10 డౌనింగ్ స్ట్రీట్, లండన్. సార్ వాడు అసలు భారతీయుడే కాదు సార్, జెంటిల్మెన్. ఒక రకంగా చెప్పాలంటే అపరిచితుడు సార్. అయినా సరే వాడిని పట్టేసుకున్నాను సార్. మీ గురించి పూర్తిగా చెప్పాను సార్. బెదిరిపోయాడు, వణికిపోయాడు, ఫైనల్ గా పారిపోయాడు. ఇంకెప్పుడు ఇటు రానన్నాడు సార్. ఎప్పుడు? వాడే సార్, అప్పుడు మిమ్మల్ని చితక్ కొట్టాడే, నా ఫ్యాన్. పేరు గణేష్, ఎక్స్ప్రెస్ టవర్స్ 802 కొండాపూర్. ఎవరు సార్ అతను? అదే నిన్ను కాపాడాడే నీ ఫ్యాన్. వినిపై నుంచి కింది దాకా కొట్టు. బార్ లో కొట్టిందని దృష్టిలో పెట్టుకుని చిత్త కొట్టదురా, ఓ మాదిరిగా కొట్టరా, కావాలంటే ఇది తీసుకో. మహాదేవ్ ఇదిగో నీ డబ్బు, సరిగా ఉందో లేదో చూసుకో. ఇదోకే, కానీ ఆ గణేష్ కి నీకు ఏంట్రా సంబంధం? వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం, ఇంకెప్పుడు ఇలాంటి బజార్ రౌడీలు ఇంటి మీద పంపించి గొడవ చేయించు. వాడిని అడిగితే నాకు వాడికి సంబంధం లేదంటున్నాడు, వీడిని అడిగితే వీడు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేకుండా మనల్ని ఎందుకు కొడుతున్నాడు రా వాడు? అసలు ఎవడ్రా వాడు? గూండాలని పంపించి ఎక్స్ప్రెస్ టవర్స్ లో గొడవ చేయించావని దివ్య అనే అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది, అందుకే నేను అరెస్ట్ చేస్తున్నావు. దివ్య అంటే ఇప్పుడు వచ్చినోడు చెల్లె అన్నా. ఏంటి సూపర్మాన్, సూపర్మాన్ పవర్స్ ఉంచుకొని లవ్ మ్యాటర్ నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతున్నావు. సూపర్మాన్, స్పైడర్మాన్, బ్యాట్మాన్ లవ్ లో ప్రాబ్లం వస్తే ఎవరైనా ఆర్డినరీ మ్యానేరా? అప్పా ఏంటి? ఏంట్రా హ్యాపీ బర్త్డేనా? రా. ఎన్నో బర్త్డే. అరే ఏంట్రా ఇంతమంది వచ్చారు, ఇంతకీ బర్త్డే ఎవరిది? ఏం లేదు అంకుల్, పెళ్లి సంబంధం మాట్లాడదామని. సారీ వాస్పి, నీ గురించి కాదులే, దివ్య గురించి. రాయ్ పొండ్రా బయటికి. అది కాదు అంకుల్. బయటికి పొమ్మని చెప్పానా? వెళ్ళండి. దివ్య, గాంధీజీ ఆటోబయోగ్రఫీలో ఫస్ట్ 30 పేజెస్ చదివితే దొంగని అనిపిస్తారు, ఫుల్ గా చదివితే మాత్ముడు అని తెలుస్తుందని నువ్వేగా చెప్పావు. అలాంటిది గణేష్ గురించి ఫుల్ గా తెలుసుకోకుండా. మీకు బయటకు వెళ్ళమని చెప్తే అర్థం కదా, వెళ్ళండి. అసలు గణేష్ ఎవరు తెలుసా మీకు? ముందు నడవండి బయటికి, నడవండి, వెళ్ళండి. కావాలంటే మీకు టైం తీసుకోండి, కానీ ఓకే చెప్పండి అంకుల్. ఏ మిమ్మల్ని పొండి కనిచి గెట్ అవుట్. నానా అది నోర్బాయ్, మీరు ఆడిన నాటకం తెలియక నా మేనగాళ్ళు అనుమానించాను, మా అక్కను అవమానించారు, అన్నిటికే కారణం నువ్వేరా? వాడు కాదు అంకుల్, మీరే కారణం. అవును అంకుల్, ఆంటీ ఏదో పెళ్లి సంబంధం గురించి మాట్లాడితేనే తిట్టిన మీరు వాడు ప్రేమ గురించి చెప్తే ఏం చేస్తారో అని భయపడ్డాడు. పిల్లలకు పేరెంట్స్ మీద భయం కాదంకుల్, ప్రేమ ఉండాలి, అది లేక ఏదంతా జరిగింది. అయినా వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారు అంకుల్? ప్రేమించుకున్నారు, పెళ్లి చేయమంటున్నారు, తప్ప? ఏంటో వాళ్ళు ప్రేమించుకునేది, మేమన్నా వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి పెళ్లి చేస్తామా? పెళ్లి చేసే ముందు 100 ఆలోచిస్తాం. పెళ్లికి ముందు మీరు 100 ఆలోచించచ్చు అంకుల్, కానీ ప్రేమించే ముందు ఎవరు ఆలోచించరు, ఎందుకంటే ప్రేమ అనేది పర్మిషన్ అడిగిరాదు, వస్తుంది అంతే. అన్ని ఆలోచించేసిన పెళ్లిళ్ళే నిలబడలేదు, ఏమీ ఆలోచించని ప్రేమ పెళ్లి నిలబడుతుందా? ఖచ్చితంగా నిలబడుతుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోతే చచ్చిపోవాలనుకునేంత ప్రేమ అక్కడ ఉంటే నిలబడుతుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరినైనా ఎదిరించే ధైర్యం అక్కడ ఉంటే నిలబడుతుంది. ప్రేమించుకున్నప్పుడు ఒకరి మీద ఒకరుకున్న నమ్మకం చివరిదాకా ఉంటే ఆ ప్రేమ పెళ్లి ఖచ్చితంగా నిలబడుతుంది. అంకుల్ మీకు మాకు పెద్ద డిఫరెన్స్ లేదు అంకుల్, మీరు పెళ్లి చేసుకుని అర్థం చేసుకోమంటారు, మేము అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటా ఉంటాం, ఏది రేటు మీరు ఆలోచించండి. కానీ అదొక చిన్న రిక్వెస్ట్ అంకుల్, ఒప్పుకోకూడదని కాదు ఒప్పుకుందామని ఆలోచించండి. ఓ తండ్రిలా కాదు,
ఒక ఫ్రెండ్లో ఆలోచించండి, అంత పాజిటివ్గా కనిపిస్తుంది. దీని అంతటికి కారణం వీడే అక్క. వీడిని వీడు ప్రేమించిన అమ్మాయిని కలపటానికే ఆ గణేష్ ఇదంతా చేశాడు. అది తెలియక నేను అనరాని మాటలన్నీ అన్నాను. నన్ను క్షమించక్క. మన కుటుంబాలు ఇలా కలిసాయని ఆనందపడాలో. దిట్లాడుతున్నాను అనుకోవద్దు. వాడు పిల్లలకి నచ్చాడు, పెద్దోళ్ళకి నచ్చాడు, మీ మావయ్యకు కూడా నచ్చాడు, అంతెందుకే నాకు కూడా నచ్చాడు. ఇంతమందికి నచ్చిన వాడు నీకు నచ్చలేదంటే ప్రాబ్లం వాడిలో కాదు, నీలో ఉంది. అవునే, పిల్లలతో ఆడాడు కాబట్టి వాళ్ళకి నచ్చాడు, పిల్లలు మార్పు తెచ్చాడు కాబట్టి పేరెంట్స్కి నచ్చాడు, రాకేష్ లవ్ కి హెల్ప్ చేశాడు కాబట్టి మావయ్యకి ఇష్టం. వీళ్ళెవరిని వాడు చీచేయలేదే, నన్ను చేశాడు. మరి ఆ రోజు గణేష్ ఫ్రెండ్ అని చెప్పి ప్యాక్ చేశాడే, అప్పుడు చీటింగ్ అనిపించలేదా? ప్రేమించడానికి అబద్ధం ఆడొచ్చు, కానీ ప్రేమే అబద్ధం అవకూడదు. అయినా నేనేం చూసి ప్రేమించాను? ఒక్కసారైనా నేను చూడకపోతానా అని నా వెనక తిరిగాడు చూడు, అదే నచ్చింది. 802లో ఉన్న గణేష్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు అని తన ప్రేమని చెప్పాడే, అది నచ్చింది. అందరి ముందు గట్టిగా అరిచి ఐ లవ్ యూ అని చెప్పాడే, అది నచ్చింది. నేనేమేమి చూసి ప్రేమించాను, అదంతా అబద్ధమే కదా. అది కాదే, నా బాధ నీకు అర్థం కాదు, నీకేంటి, ఎవరికీ అర్థం కాదు. అర్థం అవ్వాలంటే ప్రేమించాలి, అంతే. దివ్య, గణేష్ గురించి నువ్వు అనవసరంగా అప్ప. నాకు తెలుసు ఆంటీ. ఏంటి దివ్య? అందరూ నేనేదో తప్పు చేసినట్టు చూస్తున్నారు, నేను ఇక్కడ ఉండలేను అన్నయ్య. దీపతో హాస్టల్లో ఉంటాను. సొంత ఫ్లాట్ ఖాళీ చేసి మిమ్మల్ని అందరినీ రమ్మనడం నాకు ఇష్టం లేదు. నీకు ఆఫీస్కి దగ్గర, వాసవి స్కూల్కి దగ్గర, అందుకే. ప్రాబ్లం నీది మాత్రమే కాదురా, మనందరిది. నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను, మంచి ఫ్లాట్ దొరకగానే వెళ్ళిపోదాం, సరేనా? పూజ బాగా జరిగిందమ్మా. అవునరా, సెక్రటరీ గారు భలే ఆర్గనైజ్ చేశారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సర్. ఇది అందరి కోఆపరేషన్ అండి. ఏంటి రమేష్ గారు, ఇవాళ వెళ్ళిపోతున్నారా? మేమా? లేదే సార్, సామాన్లను ఎక్కిచ్చేసాం. గణేష్, నువ్వు ఫ్లాట్ ఖాళీ చేస్తున్నావా? అవును అంకుల్, నేను ఇక్కడ ఉంటే తను చాలా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళది సొంత ఫ్లాటు, పైగా పదేళ్ళు చలవాటు అయిపోయిన ప్లేసు. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్తే మళ్ళీ కొత్త ప్లేసు, కొత్త మనుషులు, కష్టంగా ఉంటుంది. నాకు అలా కాదు అంకుల్, చిన్నప్పటి నుంచి కొత్త కొత్త ప్లేస్లు, కొత్త కొత్త మనుషులు అలవాటైపోయింది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మీరందరూ ఇప్పుడు సూపర్మ్యాన్ అయిపోయారు. ఇప్పుడు పాస్ మార్క్ కూడా తెచ్చుకోలేని వీడు 72% తెచ్చుకుంటున్నాడు. నువ్వు సూపర్మ్యాన్. ఇప్పుడు లేట్గా లేసే నువ్వు అందరికన్నా ముందు స్కూల్ బస్సులో కూర్చుంటు. నువ్వు సూపర్ ఉమెన్, వరల్డ్ ఫస్ట్ సూపర్ ఉమెన్. అందరితో అబద్ధాలు ఆడిచ్చే నువ్వే అబద్ధాలు ఆడలేదు. నువ్వు సూపర్మ్యాన్.
నువ్వు సూపర్మ్యాన్. నువ్వు ఉండు గణేష్, నేను మాట్లాడతాను. దివ్య, నా అనుభవంతో చెప్తున్నాను, గణేష్ని మిస్ చేసుకుంటే నువ్వు లైఫ్ మిస్ చేసుకున్నట్టేనమ్మా. చూడండి, పెద్దవాళ్ళని ఊరుకుంటున్నాను, నా లైఫ్ గురించి నాకు తెలుసు. సార్, అవును నటించాను. ఆ రోజు ఒక అమ్మాయి ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోతే చచ్చిపోతానని చెప్పింది. ఒక ప్రాణం కాపాడటానికి ప్రేమించినట్టు నటించడంలో తప్పు లేదనిపించింది, నటించాను. కానీ రోజు అయితే నీ వేలకు ఉంగరం తొడిగాను, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి నేను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నీకు నిజం తెలిసి నన్ను నమ్మడానికి ఇష్టపడలేదు. ఒక్క అబద్ధం చూసి కళ్ళు మూసుకున్నావు, 100 నిజాలు చూడటం మానేసావు, అది కరెక్ట్ కాదు. మనసులో ఉన్న ప్రేమని ఎవడో ప్రూవ్ చేసుకోలేదు దివ్య, అది వాళ్ళు ఫీల్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి అంతే. ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చెప్పకపోయినా వాళ్ళ గురించి తెలుస్తుందో నువ్వే అన్నావు, బట్ నా గురించి నీకెందుకు తెలియట్లేదు దివ్య. నా నుంచి దూరంగా వెళ్ళిపోతే మన ప్రేమను మర్చిపోగలను నువ్వు అనుకుంటున్నావు, నీ నుంచి దూరంగా ఉన్నా నేను ప్రేమించగలను నేను అనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను. నటించినప్పుడు నమ్మ, నిజంగా ప్రేమిస్తే నమ్మేంటి దివ్య? అయినప్పుడు ఎవరిని చెప్పినా విన, నేను చేసిన తప్ప రైట్ అని ఎవరిని అడక్కు. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ మనసుతో మాట్లాడు, నిజాన్ని మాట్లాడు, ఆ నిజంలో నేను ఉంటాను నీ నమ్మకం నాకు. ఒక మనిషికి ప్రాణం పోతుంటే ఎంత బాధగా ఉంటుంది నాకు తెలియదు దివ్య, కానీ ఇప్పుడు నేను వదిలేసి వెళ్తుంటే బాధ ఎలా ఉంటుందా అనిపిస్తుంది. ఇంకొక విషయం దివ్య, క్షమించటం తెలిసిన వాళ్ళే ఎక్కువ ప్రేమించగలరు. మనసుతో మాట్లాడు, నిజాన్ని మాట్లాడు, ఆ నిజంలో నేను ఉంటాను నీ నమ్మకం నాకు. నువ్వేనా నా మీద కంప్లైంట్ ఇచ్చింది? నిన్ను ముట్టుకుంటేనే మా వాళ్ళను కొట్టాడంట. మరి ఆడే ఏంటే వాడికి నీకు సంబంధం చెప్పు. మర్యాదగా మాట్లాడు. పోరా, ఏంటి సంబంధం?
ఎందుకో రావాలనిపించింది, వచ్చాను, వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను. అయితే వెళ్ళు. నిజంగా వెళ్ళిపోతున్నానరా? రే, నేను నిజంగా వెళ్ళిపోతున్నా. ప్లీజ్.